భూమి పైన కానీ లేకపోతే ఎన్నో ప్లానెట్స్ ఉంటాయి, ఆ ప్లానెట్స్ అన్నింటి మీద కూడా ఈ మనకి ఎంతో ఎనర్జీస్ అన్ని రావడం జరుగుతుంది అనమాట. సో ఫార్మ్స్ అన్ని కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. మరి ప్రతి ఒక ఇన్సెక్ట్ దగ్గర నుంచి, ప్రతి ఒక చెట్టుది కావచ్చు లేకపోతే ఒక పశువు కావచ్చు, ప్రతిది కూడా దాన్ని తీసుకునే విధానంలో అది ఎనర్జీ తీసుకుంటూ ఉంటుంది. అలాగే మనం ఒక యుగ మార్పిడి గురించి ఈ పుస్తకాల్లో మరీ చెప్పడం జరిగింది అన్నమాట. ఈ అంశం మనం ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం. ఈ యుగ మార్పిడి ఏంటి అన్నది మళ్ళీ మళ్ళీ ఈ అంశం వస్తూ ఉంటుంది. అంటే డైమెన్షనల్ షిఫ్ట్ అన్నమాట. మనం ఇవరకు ఇప్పుడు థర్డ్ డైమెన్షన్ ఉన్నాం. అంటే 2012 కంటే ముందు మనం థర్డ్ డైమెన్షన్ లో ఉన్నాం. 31st డిసెంబర్ 2012 తర్వాత అంటే జనవరి 1, 2013 కి మనం ఫోర్త్ డైమెన్షన్ లో ఎంటర్ అయిపోయాం. అలాగే 2026 తర్వాత మనం హయ్యర్ 2028 తర్వాత మనం ఫిఫ్త్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోతాం. అదే ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది అనమాట. సో చాలా స్క్రిప్చర్స్ ఈ యుగ మార్పిడి గురించి చెప్పడం జరిగింది. మరి ఎన్నో పుస్తకాల్లో ఈ యుగ మార్పిడి ఆర్ ది డైమెన్షన్ షిఫ్ట్ గురించి మరి ఎన్నో పుస్తకాల్లో వాటిలోనే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీన్ని ఆ డైమెన్షన్ షిఫ్ట్ ని చేంజ్ ఆఫ్ యుగాస్ అని కూడా మన ఇండియన్ స్క్రిప్చర్స్ లో చెప్పడం జరిగింది. అలాగే మహర్షి మహేష్ యోగి హెవెన్ ఆన్ అర్త్ అంటే రాబోయే కాలంలో భూమి పైన స్వర్గం వస్తుంది అని తను చెప్పడం జరిగింది. అలాగే బైబిల్లో కూడా అర్మగెడాన్ ది ఎండ్ ఆఫ్ టైమ్స్ అని చెప్పడం జరిగింది. అంటే 1000 ఇయర్స్ ఆఫ్ పీస్ అనే అంశాలు ఆ బైబిల్లో చెప్పడం జరిగింది. అంటే రాబోయే కాలంలో 1000 సంవత్సరాల యొక్క ప్రశాంతత వస్తుంది అన్నది చెప్పడం జరిగింది. అలాగే ద మాయన్ క్యాలెండర్ అది అస్మాటు సౌత్ అమెరికాలో ఉంటారు, అది ఎండ్ ఆఫ్ టైమ్ అని చెప్పింట. సో ఎండ్ ఆఫ్ టైమ్ అన్నది ఇప్పుడు దానిపైన మూవీ కూడా తీశారు. అంటే 2012 కల్లా ఈ ప్రపంచం అంతా అంతరించిపోతుంది, అది భూకంపాలు వచ్చేస్తాయి, మళ్ళీ సునామీలు గినామీలు వచ్చేస్తాయి, అన్ని అంత కొట్టుకుపోతుంది అని చెప్పారు. కానీ అది ఆ మాయన్ క్యాలెండర్ ఒక అంశం కాదు. అది వాళ్ళు ఏం చెప్పారంటే ఎండ్ ఆఫ్ ది టైమ్ అంటే ఆ డైమెన్షనల్ షిఫ్ట్ గురించి చెప్పారు. ఆ డైమెన్షన్ షిఫ్ట్ గురించి చెప్పినప్పుడు సో మన మానవులు అందరూ ఏమనుకున్నారంటే 2012తో అందరూ అంతరించిపోతారు, ఈ మానవ జాతి అంతా కూడా అంతరించిపోతుంది అనేసి అనుకున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. అంటే దాని మాయన్ క్యాలెండరు ఆ 2012 తర్వాత చూపించట్లేదు అనమాట. 2012 కి ఎండ్ అయిపోయింది. అంటే 31st డిసెంబర్ 2012 కి ఎండ్ అయిపోయింది. సో దాని తర్వాత మాయన్ క్యాలెండర్ ఎందుకు చూపించట్లేదు అంటే కనుక డైమెన్షన్ షిఫ్ట్ చేంజ్ అవుతుంది. అంటే మనం అప్పటిదాకా మనం ఒక థర్డ్ డైమెన్షన్ లో ఉన్నాం. దీని తర్వాత 1st జనవరి 2013 నుంచి మనం ఫోర్త్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోతున్నాం. అంచేత ఈ మాయన్ క్యాలెండర్ అక్కడతో ఆగిపోయింది అనమాట, దాని ద్వారా చూపించలేదు. అంటే దాని తర్వాత నుంచి రాబోయే కాలం అంతా కూడా మనం ఒక కాంతికి దగ్గరగా వెళ్తాం. అంటే ఆ ప్రశాంతత అనే దాని కేసు వెళ్తాం. అంటే రామరాజ్యం అనేసి అంటారు చూసారా, అలాంటి ఒక యుగం కేసి మనం వెళ్ళబోతున్నాం అనమాట. మనం ఒకటే కాదు ఫ్రెండ్స్, మన ఎంటైర్ సోలార్ సిస్టమ్ అంతా కూడా, అంటే సన్ అండ్ ది 9 ప్లానెట్స్ అంతా కూడా, అంటే మన దాంట్లో మన భూమి కూడా ఉంటుంది, మా భూమి కూడా అలాంటి కొత్త డైమెన్షనల్ షిఫ్ట్ కి వెళ్ళబోతుంది. ఆ షిఫ్ట్ ఏమిటి, ఎలా వెళ్ళబోతున్నాం అంశం పైన మన రాబోయే స్లైడ్స్ లో చూసుకుందాం. ఇన్ పాపులర్ టర్మ్ ది స్టార్ట్ ఆఫ్ న్యూ ఏజ్ అని కూడా అంటారట. అంటే కొత్త యుగానికి నాంది అనేసి అంటారు. సో ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, మనకి దురాశ ఉంది, అందరికీ కామం ఉంది, క్రోధం ఉంది, భయం ఉంది, పేదరికం, ఇవన్నీ కూడా ఈ డార్క్ ఎనర్జీస్ అనమాట. ఈ డార్క్ ఎనర్జీస్ మన భూమిని డామినేట్ చేస్తున్నాయి ఇప్పటి వరకు. కానీ ఎప్పుడైతే మనం కొత్త యుగంలోకి వెళ్తామో మనకి చాలా రిలీజియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. పాలిటిక్స్ లో మనం చూస్తుంటాం రోజు రోజుకి మరి ఎంత భయంకరంగా ఉంటాయో పాలిటిక్స్, అది ఒకళ్ళు ఎప్పుడు దూషించుకుంటూ ఉంటారు. సామాన్య మానవుల గురించి ఎవరు పట్టించుకోరు. అలాగే బోర్డర్ ఇష్యూస్, మన పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి మనకి గొడవలు ఉన్నాయి. అలాగే ఎన్నో దేశాల మధ్య గొడవలు ఉన్నాయి, మరి ఇండియా పాకిస్తాన్ లాగే, అలాగే ఇజ్రాయెల్ పాలిస్తానీ అనేసింది, మరి ఎన్నో కంట్రీస్, మన నార్త్ కొరియా, సౌత్ కొరియా ఇలాంటి ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, వాటన్నింటికి కూడా గొడవలు అది ఉన్నాయి ఇప్పుడు ఈ యాక్చువల్ అంశం. సో ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే కనుక ఈ భూమి యొక్క పరిక్రమం చూసారా, అంటే భూమి ఎలా తిరుగుతుందో, ఈ భూమి 24 అవర్స్ లో తిరుగుతుంది, 24 అవర్స్. అలాగే తిరుగుతూ ఆ ఒక రౌండ్ చూడితే కనుక అదంతా కూడా 365 డేస్ అవుతుంది అనమాట. ఒక
కంప్లీషన్ ఆఫ్ రొటేషన్. సో ఈ 24 అవర్స్ ఈ ఎర్త్ స్పిన్నింగ్ అంటారు కదా, దీని ఎర్త్ స్పిన్నింగ్ తిరిగే విధానం ఒక స్పీడ్ బేసిక్ దాన్ని ఒక అతను కనిపెట్టాట, స్క్రూమెన్ రెజోనెన్స్. స్క్రూమెన్ అన్న వ్యక్తి అతను ఈ ఈ భూమి ఎలా తిరుగుతుంది, దాని స్పీడ్ ఏంటి అనేసి కనుక్కున్నాడు. దాన్ని దాన్ని ఎలా చేశారంటే కనుక ఆ ఈ స్క్రూమెన్ రెజోనెన్స్, దాని స్క్రూమెన్ రెజోనెన్స్ అంటారనమాట. ఆ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూడండి. మనం ఇప్పుడు ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేసే ఉంటే మనం ఏం చేస్తాం, కిలోమీటర్స్ ఇన్ని కిలోమీటర్స్ పర్ అవర్ లో వేగంగా వెళ్తుంది, లేకపోతే ఇన్ని కిలోమీటర్ దూరంలో బలానా బెంగళూరు ఉంది, అదే బలానా హైదరాబాద్ ఇంత దూరంలో ఉంది, దానికి ఆ జర్నీ చేయాలంటే 300 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఇది వస్తుంది అని కిలోమీటర్లలో చేస్తాం కదా. అలాగే దీన్ని వల్ల స్క్రూమెన్ రెజోనెన్స్ లో ఈ భూమి యొక్క స్పీడ్ ని వాళ్ళు కొలుస్తారు అనమాట. అది 1983లో 7.8 హర్ట్జ్ ఉంది సైకిల్స్ పర్ సెకండ్, అంటే దాని స్పీడ్ ఈ భూమి పరిక్రమ స్పీడ్ 7.8 హర్ట్జ్ ఉంది ఎప్పుడు 1983లో. కానీ మళ్ళీ అప్పటి నుంచి దీని యొక్క వైబ్రేషన్స్ చేంజ్ అవుతూ వచ్చాయి, అంటే భూమి యొక్క వైబ్రేషన్స్ చేంజ్ అవుతూ వచ్చి ఇంకా తొందరగా దీని ఫాస్ట్ స్పీడ్ పెంచుకుంటూ ఉంది. 2006 నాటికి ఇది రెజోనెన్స్ చూస్తే కనుక 11.8 హర్ట్జ్ ఉండే, ఇక్కడ మనం చూస్తే 7.8 ఉంది, అదే 2006 లో అయితే కనుక 11 హర్ట్జ్ ఉంది. ఫోర్త్ డైమెన్షన్ ఇన్ డిసెంబర్ 2012 మనం చెప్పుకున్నాం, 31st డిసెంబర్ 2012 తర్వాత ఫోర్త్ డైమెన్షన్ లో భూమి వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు దాని బేసిక్ రెజోనెన్స్ ఎంత ఉంది, 13 హర్ట్జ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక డెవల్ అయిపోయింది చూసారా, 1983 కి తర్వాత 2012 కి మన ఒక భూమి యొక్క స్పీడ్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది అనమాట. సో ఆ భూమి ఏంటంటే కనుక దాని స్పీడ్ పెంచుకుంటూ వస్తుంది. ఈ స్పీడ్ పెంచుకుంటూ ఎక్కడ పోతుంది అంటే కనుక ఎర్త్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ది శక్తి వలయంలోకి వెళ్ళిపోతుంది. ఆ శక్తి వలయం పేరే ఫోటాన్ బ్యాండ్. మరి ఈ ఫోటాన్ బ్యాండ్ ఏంటి, మరి భూమి ఇంత తీవ్రంగా ఎందుకు తిరుగుతోంది, మరి ఈ ఫోటాన్ బ్యాండ్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఇదిగో ఇక్కడ ఈ డయాగ్రామ్ మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇదేమో ఈ శక్తి వలయం అనమాట. ఈ శక్తి వలయం చూసే రౌండ్ గా ఉంది, దీన్ని ఏమంటారంటే కనుక ఫోటాన్ బ్యాండ్ అంటారు అనమాట. ఈ ఫోటాన్ బ్యాండ్ ఇదేమో మన సోలార్ సిస్టమ్, ఈ ఎర్త్ కాదు, ఇది సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే సన్ అండ్ ది 9 ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. ఈ బ్లూ కలర్ గా చూసారా ఇక్కడ ఉంది. సో ఇది ఈ ఫోటాన్ బ్యాండ్ లోకి రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాలే ఉన్నాయి, మనం చాలా దగ్గర గంటా వచ్చేసాం. సో మన ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా ఈ దీంట్లోకి వెళ్ళిపోతుంది, అంటే కనుక ఈ శక్తి క్షేత్రంలోకి వెళ్ళిపోతుంది. ఈ శక్తి క్షేత్రాన్ని దీన్ని ఏమన్నారు, ఫోటాన్ బ్యాండ్ అన్న. ఈ ఫోటాన్ బ్యాండ్ లో మనం ఈ మన సోలార్ సిస్టమ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి, 2000 సంవత్సరాలు ఉంటుంది. సో మన బైబిల్లో చెప్పినట్టుగా 1000 ఇయర్స్ ఆఫ్ పీస్ అనేసి అన్నారు కదా, అంటే ఫస్ట్ ఫేజ్ లో 1000 ఇయర్స్, మళ్ళీ సెకండ్ ఫేజ్ లో ఇంకో 1000, అంటే టోటల్ 2000 ఇయర్స్ ఆఫ్ పీస్ వస్తుంది. ఈ శక్తి క్షేత్రం చూసారా, ఇది ఈ రకంగా శక్తి క్షేత్రంలో ఉంటుంది ఫోటాన్ బ్యాండ్. ఇలా ఉంటుంది, ఇలా మనతో పాటు ఇంకా మిగతా గెలాక్సీస్ కూడా ఉన్నాయి, మిగతా సోలార్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వస్తాయి, కానీ వాటికి రావడం కనుక టైం ఉంది, కొంచెం దూరం దూరంలో ఉన్నాయి. సో వాటి సమయం వచ్చినప్పుడు అవన్నీ వస్తాయి, కానీ ప్రస్తుతానికి మన సోలార్ సిస్టమ్ ఈ ఫోటాన్ బ్యాండ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ చూసుకుంటే కనుక, సో ఇది సెకండ్ పిక్చర్ లో ఇది అనమాట, ఇది ఫోటాన్ బ్యాండ్, ఇది మన యొక్క సోలార్ సిస్టమ్. సో ఈ దీనికి చూడండి ఎంత తక్కువ డిస్టెన్స్ ఉందో, అంటే ఇంత తొందరగా వెళ్ళిపోతుంది. ఆ వెళ్తున్నప్పుడు మరి ఎలాంటి మార్పులు మన భూమి పైన వస్తుంది, మన భూమి పైన ఉన్న మనకి మరి ఎలాంటి మార్పులు వస్తుంది, సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ముందు స్లైడ్స్ లో చూద్దాం. అలాగే చూద్దాం ఈ కొత్త యుగ మార్పిడి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి, ఇయర్ 2029 నుంచి. 2029 నుంచి ఈ కొత్త యుగం స్టార్ట్ అవుతుంది అని పుస్తకంలో చెప్పడం జరిగింది. సో దీని ఏమంటారంటే కనుక మీన్ ఆస్ట్రాలజికల్ గా చూస్తే కనుక ఏజ్ ఆఫ్ అక్వేరియస్ అంటే కుంభరాశి ఒక యుగం మొదలవుతుంది. అంటే మీరు కనుక కుంభరాశి, మీనరాశి ఇవన్నీ చాలా రాశులు ఉంటాయి కదా, ఈ రాబోయే కాలంలో కుంభరాశి వాళ్ళది ఈ ఒక యుగం స్టార్ట్ అవుతుంటారు. సో మనం రఫ్లీ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి, మరి ఇప్పుడు 2021 మొదలైపోయింది, సో రఫ్లీ ఇంకా 8+ ఇయర్స్ లో మనం కొత్త యుగంలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీరందరూ మరి కొత్త యుగంలో వెళ్ళడానికి మరి రెడీగా ఉన్నారా? ఓకే చూద్దాం మనం. యు మస్ట్ ఇంక్రీజ్ యువర్ వైబ్రేషన్స్ టు సర్వైవ్ ఇన్ ది న్యూ వరల్డ్. సో మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, మనం ఒక థర్డ్ డైమెన్షన్ నుంచి మన 2012 తర్వాత ఫోర్త్ డైమెన్షన్ లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఫోర్త్ డైమెన్షన్ లోకి వచ్చేమో, మరి మీరు చూసుంటారు మరి ఎంతో మంది స్కామ్లు చేసిన వాళ్ళందరూ పట్టుబడిపోతున్నారు, మరి ఎంతో మంది మరి చెడు పనులు చేస్తున్న వాళ్ళందరినీ కూడా పట్టించుకోగలుగుతుంది. అంటే ఇక్కడ ధర్మం ఒక స్థాపన జరుగుతుంది అనమాట.
మళ్ళీ ఈ సత్యయుగంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అంటే ఈ 2000 ఇయర్స్ ఆఫ్ పీస్ అయితే ఏమవుతాం అన్నారో దాన్ని మనం సత్యయుగం అని కూడా అనొచ్చు అనమాట. సో మనం అక్కడ ఈ 2029 కల్లా ఈ ఫోటాన్ బ్యాండ్ లో వెళ్ళిపోతున్నాం కాబట్టి మరి ఎంతో హై ఎనర్జీ అన్నది అక్కడ వస్తుంది. మరి ఇక్కడ మనం డిఫరెన్సెస్ చూద్దాం ఫ్రెండ్స్. మనం చెప్పుకున్నాం థర్డ్ డైమెన్షన్ అంటున్నాం, ఫోర్త్ డైమెన్షన్ అంటున్నాం, ఫిఫ్త్ డైమెన్షన్ అంటున్నాం, వాటికి బేసిక్ డిఫరెన్సెస్ ఏంటన్నాయన్నది ఈ స్లైడ్స్ లో బాగా చెప్పడం జరిగింది అనమాట. థర్డ్ డైమెన్షన్ ఏంటంటే ఈగో బేస్డ్ ఉంటుంది మనకి, అహంకారం. అంటే 2012 కంటే ముందు ఉన్నది మనం థర్డ్ డైమెన్షన్ లో. సో ఉన్నప్పుడు అప్పుడు మానవులి యొక్క ఆలోచనలు విధానం కానీ వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండేది ఫ్రెండ్స్, ఇలా ఉండేది. ఈగో బేస్డ్ ఐడెంటిటీ, సెపరేషన్ కాన్షియస్నెస్, అంటే కండిషనల్ లవ్. అంటే కండిషనల్ లవ్ అంటే కనుక షర్తులతో కూడిన ప్రేమ అన్నమాట, కండిషనల్ లవ్. అలాగే మ్యాన్ బిలీవ్స్ హీఈస్ ఎ విక్టిమ్, అంటే నేను వాడేమో ఫ్రీగా కాకుండా నేను ఈ బంధనాలు, ఈ బంధంలో, ఈ బంధం, ఈ వేరే రకరకాల బంధాల్లో ఉన్నాయి కదా, దాంట్లో నేను నిక్షిప్తం అయిపోయాను అనేసి అలాంటి ఒక ఆలోచన ఉండే అనమాట. లాజికల్ థింకింగ్ అంటే వాడేదైనా మంచి చేస్తే నేను మంచి చేస్తాను, లేకపోతే వాడు చేయకపోతే కనుక నేను చేయను, వాడు నన్ను ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను, లేకపోతే నేను ప్రేమించను. ఇలాంటి కండిషనల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, డ్యువాలిటీ థింకింగ్, సో ఇవన్నీ కూడా ఒక నెగటివ్ వేర్స్, భయం, బ్యాన్ ఫియర్స్ ఆఫ్ కయోస్, ర్యాండమ్ అన్ఫేర్నెస్, స్కేర్సిటీ మైండ్ సెట్. సో దోచుకోవడం, వేరే వాళ్ళని మోసం చేయడం, లేకపోతే ఈగో బేస్డ్, కోపం, క్రోధం, సో ఇలాంటివన్నీ నెగిటివ్ ఫోర్సెస్ అనమాట. ఇవన్నీ కూడా ఈ థర్డ్ డైమెన్షన్ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళకి ఉండేది అనమాట. మనం ఇప్పుడు ఫోర్త్ డైమెన్షన్ లో ఉన్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత రాబోయే కాలంలో 2029 నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోతాం. సో ఫిఫ్త్ డైమెన్షన్ ఎలా ఉంటుందంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే సోల్ బేస్డ్ ఐడెంటిటీ. మన నువ్వు ఎవరు అంటే కనుక మనం ఖచ్చితంగా తెచ్చావు నేను ఒక ఆత్మని అని. యూనిటీ కాన్షియస్నెస్, అన్కండిషనల్ లవ్. నువ్వు ఇవరకు థర్డ్ డైమెన్షన్ లో మన ఏంటి కండిషనల్ లవ్ చూసాం, ఇప్పుడు రాబోయే కాలంలో షర్తు రహితమైన ప్రేమని అందరికి చూపించగలుగుతాం మనం. ప్రతిదీ ప్రతి వాళ్ళకి థర్డ్ డైమెన్షన్ లో మనం మరి ఏంటంటే కండిషనల్ లవ్ చూపించాం కదా, రాబోయే కాలంలో అన్కండిషనల్ లవ్ ని చూపిస్తాం అనమాట. ప్రతి ఒక్కరికి సుహృద్భావంతో చూస్తాం, అందరినీ ఒక్కలాగా చూస్తాం, మనం మన మనసు నుంచి ఆలోచిస్తాం. మనం ఏంటంటే కనుక లాజికల్ థింకింగ్ అన్నది ఉండదు అనమాట. వాడు నాకు సహాయం చేస్తేనే నేను సహాయం చేస్తామని అంశం ఉండదు అనమాట. ప్రతి అందరినీ మనం సమానంగా చూస్తాం, మరి ఎంతో ప్రేమ పంచుతాం, ప్రేమ దృపదతో మన అందరినీ చూస్తాం అనమాట. సో డైమెన్షనల్ స్ట్రక్చర్ ఇన్ ది అదర్ వరల్డ్. సో ఇవన్నీ కూడా మరి రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి. మన ఫోర్త్ డైమెన్షన్ చూస్తే ఫిఫ్త్, మళ్ళీ సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ డైమెన్షన్ కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీని గురించి యాక్చువల్ గా చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్టు మన ప్రస్తుతానికి. మరి అంటే ఇంకా నువ్వు మీరు డైమెన్షన్ ఒక పెంచుకుంటూ పోతే కనుక మీలో మరి ఎంతో మార్పు చెందుతుంది అనమాట. మార్పు చెంది మీరు ఆ ఒక దేవుడి తత్వానికి చాలా దగ్గరగా, కాస్మిక్ రెల్ అనమాట నైన్త్ డైమెన్షన్ లో, ఆ డైమెన్షన్ లో వెళ్ళినప్పుడు ఆ దేవతత్వానికి చాలా దగ్గరగా వెళ్తారు అనమాట. సో కొత్త ప్రపంచం ఎలా ఉండిపోతుందండి, ఎవ్రీబడి విల్ ఆపరేట్ ఫ్రమ్ ది హార్ట్ బేస్డ్ ఆన్ అన్కండిషనల్ లవ్. మనం చెప్పుకున్నాం అన్కండిషనల్ లవ్ తో ప్రతి వాళ్ళు ఆపరేట్ అవుతారు. అలాగే కొత్త ప్రపంచంలో ఒక ఫ్రీ విల్ అనేసి ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటారనమాట. మనం ఇప్పుడు ఏంటంటే షర్తుతో కూడిన పనులు, మనం ఏం పని చేసినా కానీ దాంతో షర్తు కూడి ఉంటుంది, ఇలా చేస్తే కనుక ఇలా అవుతుంది కనుకనే ఈ పని చేస్తాను అనే ఒక రకమైన షర్తు ఉంది, షర్తులతో కూడిన పనులు ఉంటాయి. కానీ రాబోయే కాలంలో ఫ్రీ విల్ ఉంటుంది, నీకు ఏం అనిపిస్తుందో, నీ మనసుకు ఏం అనిపిస్తుందో ఆ పని చెయ్యి అనేసి అంటారనమాట. సో అది ఫ్రీ విల్ అంటారు అనమాట. సఫిషియంట్ రిసోర్సెస్ ఆఫ్ ఫుడ్, వాటర్, ఎడ్యుకేషన్ ఎక్సెట్రా ఫర్ ఎవ్రీవన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంతమంది ధనవంతుల్లో ఉన్నారో ఈ ప్రపంచంలో, ఒక 8 ఫ్యామిలీస్ ఉన్నాయట. ఆ 8 ఫ్యామిలీస్ ని మిగతా ఒక 96% ఆఫ్ రిసోర్సెస్ ని డామినేట్ చేస్తున్నాయట. అంటే 8 గొప్ప ఫ్యామిలీ ప్రపంచంలో ఉన్నాయట, అది 96% ఆఫ్ రిసోర్సెస్ ని డామినేట్ చేస్తున్నాయి అనమాట. సో మనం చేసే పనులన్నీ కూడా ఇండైరెక్ట్ గా కూడా వాళ్ళ యొక్క సంపదని పెంచడం కోసం మనం పనిచేస్తున్నాం అంట. అంటే మనం ఏ కంపెనీలో పనిచేసినా కానీ ఆ కంపెనీ యొక్క తాలూకు ఆ మేనేజ్మెంట్ ఏమైతే ఉంటుందో ఈ 8 ఫ్యామిలీస్కి చేరుతుంది అనమాట. మనం వాళ్ళకి సంపాదించి పెడుతున్నాం అనమాట. సో దానివల్ల ఏమవుతుంటే కనుక ఒక గొప్ప వాళ్ళు మరీ గొప్ప వాళ్ళు అయిపోతున్నారు, మరి బీదవాళ్ళు మరీ బీదవాళ్ళు అయిపోతున్నారు. కొంతమందికి ఎడ్యుకేషన్ చేద్దాం అంటే ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ ఉండట్లేదు, మరి వాటర్ ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ ఫుడ్ సరిగ్గా దొరకట్లేదు, అలాగే హెల్త్ కూడా అందరికి దొరకట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అనమాట. అంటే సమాజంలో మరి ఎన్నో
ఎక్కువ హెచ్చు తగ్గులు మనం చూస్తూ ఉంటాం. సో మనం మేజర్ ఏరియాస్ లో రాబోయే కాలంలో ఇవన్నీ సెగ్మెంట్స్ అన్ని చూస్తామండి మనం. రాబోయే కాలంలో మన పని చేసే విధానం ఎలా ఉంటుంది, మన హౌసింగ్ ఎలా ఉంటుంది, అలాగే ఫుడ్ అండ్ హెల్త్ కేర్ ఎలా ఉంటుంది, తర్వాత లైఫ్ అండ్ డెత్. మనకి ఇప్పుడు సగటు మానవుడు ఎంత కాలం బతుకుతారండి, ఆల్మోస్ట్ 75 to 80 ఇయర్స్ బతుకుతున్నారు, అంతేనా? సో అంచేత రాబోయే కాలంలో మరి ఇంతే ఉంటుందా, దీనికంటే మరి ఎక్కువ బతుకుతామా, రాబోయే కాలంలో యుద్ధాలు ఎలా ఉంటాయా, అలాగే మనకి రిలీజియన్ అంటే మన ఎన్నో ధర్మాలు ఉన్నాయి, అవి ఆ కాలంలో ఎలా ఉంటుంది, తర్వాత రాబోయే కాలంలో మరి 2029 లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫైనాన్స్ అండ్ మానిటరీ సిస్టమ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్, పాలిటిక్స్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని ఈ అంశాలు ఒక్కొక్కటి ఒక్కటి చెప్పున చూద్దాం మనం. సో మన ప్రజెంట్ సొసైటీలో ఎలా ఉన్నాయండి, ప్రజెంట్ సొసైటీలో స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఒత్తిడి ఎక్కువ ఉంది, తర్వాత సప్రెషన్ ఉంది, అని చేయడం అన్నది ఉంది అనమాట. తర్వాత ఆత్మగౌరవం లేకుండా చాలా మంది, ఆత్మగౌరవాన్ని కూడా ఇప్పుడు ఈ థర్డ్ డైమెన్షన్ లో ఉన్నప్పుడు మన అణచేయపడ్డారు. సో రాబోయే కొన్ని దాని మూలంగా రకరకాల ఎప్పుడైతే మీ ఆత్మగౌరవాన్ని అణచిపెడతారో, అలాగే మీకు ఆ స్ట్రెస్ ఒత్తిడికి లోన్ అవుతారు. ఆ లోన్ ఆ స్ట్రెస్ కి ఆ ఒత్తిడికి లోన్ అయినప్పుడు మీలో ఆ ఫిజికల్ ఇల్నెస్ అన్నది రావడం మొదలవుతుంది. సో అవర్ యాక్షన్స్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ది ఫ్రీ విల్, అంటే స్వేచ్ఛ సంకల్పం ద్వారా మన పనులు ఉండవు అన్నమాట, మన చర్యలు ఉండవు. సో దాని ఒత్తిడితో మనం ఇప్పటిదాకా ఈ థర్డ్ డైమెన్షన్ లో మనం చేస్తూ వచ్చాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఏమో ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనేసి ఉంటుంది, కానీ వాళ్ళ తల్లిదండ్రి ఏమంటారు, ఫుట్బాల్ ప్లేయర్ ఉంటే ఈ సమాజంలో గౌరవం దొరకదు, నువ్వు ఇంజనీరో అదే డాక్టరో అవ్వాలి అనేసి అంటారు. సో ఆ ఆ ఒక చిన్న పిల్లాడికి ఆ ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలన్న ఆ కోరికని అణచివేయబడుతుంది వాళ్ళ పేరెంట్స్ ద్వారా, ఆ సొసైటీ ప్రెషర్ ద్వారా అణచిపడి అతను మరి బలవంతంగా అతను ఒక ఇంజనీర్ అవుతాడు. ఇంజనీర్ అయిపోతారు, కానీ అతని మనసులో ఒక రకమైన వెలితి ఎప్పుడూ ఉంటుంది, అరే నేను ఫుట్బాల్ నాకు ఎంతో ఇష్టం, నేను ఫుట్బాల్ ప్లేయర్ అవుదాం అనుకున్నాను మరి అవ్వలేకపోయాను అనేది ఆయనకి ఎప్పుడు ఆ వ్యక్తికి ఆ పెద్ద అయిన తర్వాత కూడా ఆ రకమైన ఒక వెలితి ఉంటుంది. సో ఆ రకంగా మనం ఒక ఆలోచనల్ని వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ మరి ఎంతో అణచివేయడం జరుగుతుంది. సో అలాగనమాట మన ఈగోస్, ఈగో కూడా ఈ థర్డ్ డైమెన్షన్ లో మనం చూసాం, ఆ ఈగో అహంకారం విజృంభిస్తుంది అనమాట. ప్రతిదీ అహంకారం ఒక, అంటే అహంకారం ఒక డార్క్ ఎనర్జీ, ఒక డార్క్ ఎనర్జీ కూడా థర్డ్ డైమెన్షన్ లో దాని ఒక విశ్వరూపం మనకి థర్డ్ డైమెన్షన్ లో ఉన్నప్పుడు చూపించింది అనమాట. తర్వాత చాలా అలా బిజినెస్ లో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం, మాల్ ప్రాక్టీసెస్ చేయడం, అన్ఎథికల్ ప్రాక్టీసెస్ చేయడం మనం చూసాం. సత్యం కంప్యూటర్స్ అని ఒక ఎగ్జాంపుల్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని ఇవరకు ఉండేది, దాన్ని మరి దాని యొక్క యజమాని ఏమైతే ఉందో అది మరి వేరే వాళ్ళకి ఎక్కువ లోన్స్ అది ఇచ్చేసింది, దాన్ని బోల్తా కొట్టేసింది. అలాగే సత్యం కంప్యూటర్స్ లో కూడా మరి ఎంతో మందికి ఎంతో ప్రాఫిట్స్ చూపించారు, కానీ యాక్చువల్ గా దాంట్లో ప్రాఫిట్స్ ఉండేది కాదు. సో ఆ విధంగా మరి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా మనం చాలా మట్టుకి చూసాం అన్నమాట. సో ఇదంతా ఏంటి, ఈ థర్డ్ డైమెన్షన్ గురించి మనం చెప్పుకుంటాం. థర్డ్ డైమెన్షన్ లో ఇప్పటిదాకా జరిగిన స్టోరీ, అంటే 2012 కంటే ముందు జరిగిన స్టోరీ అంతా చెప్పుకుంటాం. సో ఇదంతా ఎక్కడి నుంచి మొదలైందండి, ఈ ఫ్రమ్ ది ప్రీ స్కూల్ నుంచి పిల్లలకి చెప్తారు. పిల్లలకి ఏంటి అని చెప్తారు, కాంపిటీషన్ అనమాట. అంటే వాడికంటే నువ్వు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, వాడికన్నా ఎక్కువ ర్యాంక్ నువ్వు తెచ్చుకోవాలి అన్నది వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఒత్తిడి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆ స్కూల్ నుంచే మొదలైపోతుంది. ఆ కాంపిటేటివ్నెస్ ఏమవుతుందంటే ఒత్తిడికి దారితీస్తుంది, స్ట్రెస్ క్రియేట్స్ ఇల్నెస్. అలాగే మన చిన్నపిల్లలకి చూస్తూ ఉంటాం, ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఐ ప్రాబ్లం లాంటివి పిల్లలకి చాలా కామన్ అయిపోయింది. అలాగే స్థూలకాయం అన్నది కూడా చిన్నపిల్లలకి చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి రోగాలు అంటే కనుక ఎక్కువ ఒత్తిడికి లోన్ అవుతున్నారు. మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న పిల్లలు మరి ఇంత పెద్ద పెద్ద బుక్స్ బ్యాగ్ మోసుకుంటూ వెళ్తూ ఉంటారు. చిన్న పిల్లాడు వాళ్ళని చూస్తే ముద్ద వస్తుంది, కానీ పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుంటూ వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు. మరి అంటే మనం పిల్లలకి మరి ఎంతో ఒత్తిడికి లోన్ అవుతున్నారు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే స్కూల్స్ లేవు కాబట్టి. సో మెంటల్ ఇల్నెస్ కి దానికి కూడా చాలా మందికి పిల్లలకి దారితీస్తుంది. ఇదే స్ట్రెస్ తో వాళ్ళు ఎప్పుడైతే ఎదుగుతారో వాళ్ళ సూసైడల్ టెండెన్సీకి వాళ్ళు
లోన్ అవుతారు. అలాగే మరి దాని నుంచి బయటకు రావడం కోసం మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడం కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ అలాగే మరి సిగరెట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ వ్యసనాలు కానీ వాళ్ళు అలవాటు పడతారు. సో కానీ ఇదంతా కూడా పాత స్టోరీ. మరి కొత్త స్టోరీ ఏంటి రాబోయే కాలంలో, అంటే మనం అనుకుంటున్న మనం చెప్పుకుంటున్నాం 2029 కి. సో కొత్త యుగంలో వచ్చినప్పుడు, మరి కొత్త యుగంలో వచ్చినప్పుడు మరి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందండి, కాంపిటేటివ్ బేస్, అంటే వాడికంటే ఎక్కువ నేను ర్యాంక్ రావాలి, వాడికంటే ఎక్కువ నేను చదవాలి, నేనే ఎప్పుడు పైన ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు, అలాంటి కాంపిటేటివ్నెస్ ఇప్పుడు ఉంది. కానీ రాబోయే కాలంలో ఒక కాంపిటేటివ్నెస్ ఉండదు. ఎందుకంటే ఎందుకు ఉండదు, ఎందుకంటే అక్కడ గ్రేడింగ్ మార్క్స్ ఉండవు. ఇప్పుడు మనం గ్రేడ్స్ ఉన్నాయి కదా, ఏ నువ్వు 90% వచ్చిందా, నీకు 80% వచ్చిందా, లేకపోతే ఏ ప్లస్సా, నువ్వు బి ప్లస్సా. సో ఇలాంటి గ్రేడింగ్ సిస్టమ్ ఉంది అన్నమాట పాతదంటారు. అంటే రాబోయే కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఉండవు. ఈ గ్రేడింగ్ వల్లనే కదా మా ఒకనేమో గొప్పగా చూస్తున్నారు, ఒకనేమో తక్కువగా చూస్తున్నారు. ఆ గ్రేడింగ్ సిస్టమే ఉండదు, అది అయిపోయింది. తర్వాత అడ్మిషన్ టు వేరియస్ క్లాసెస్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. నీకు ఏమైతే ఇంట్రెస్ట్ ఉందో, సపోజ్ ఒకటికేమో ఆర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, అతను ఆర్ట్స్ లో అని జాయిన్ అవుతారు. కొంతమంది కామర్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, అతను కామర్స్ లో జాయిన్ అవుతారు. కొంతమందికి సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉందంటే అతను సైన్స్ స్ట్రీమ్ లో జాయిన్ అవుతారు. అలాగే అక్కడ ఎగ్జామినేషన్ ఉండదు, ఎందుకంటే గ్రేడింగ్ సిస్టమ్ లేకపోతే మరి ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు, పాస్ ఆ ఫెయిలా అన్నది ఉండదు, అకాడమిక్ డిగ్రీస్ ఉండవు. సో లెర్నింగ్ విల్ బి యాక్టివిటీ ఆఫ్ ఫన్ అండ్ జాయ్. ఇప్పుడు మన ఆటలు ఎలా నేర్చుకుంటాం అంటే సరదాగా గలీలో క్రికెట్ ఆడతాం, దాంట్లో అయినా మరి ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చిందని ఏమి ఉండదు కదా, సరదాగా మనం ఆడతాం, నెగ్గినా ఓకే, ఓడిపోయినా ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ ఆడతాం. అలాగే చదువు కూడా, చదువు కూడా రాబోయే కాలంలో ఒక సరదా యాక్టివిటీ ఉంటుంది. మనం ఇప్పుడు సంగీతం నేర్చుకుంటాం, అదేంటి, అది సరదా కోసం నేర్చుకుంటాం, దానికి కాంపిటీషన్ అంటూ ఏం లేదు. అవును ఓకే, అంటే మీరు సంగీతం నేర్చుకుంటే కనుక మీరు సభల్లో అది కూడా ఇవ్వచ్చు, ఆర్గనైజ్ చేయొచ్చు, కానీ అది మన జనరల్ అంటే చాలా మంది సంతోషం కోసం నేర్చుకుంటారు, సరదా కోసం నేర్చుకుంటున్నారు, ఫన్ యాక్టివిటీ. అలాగే డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది, మరి కొంతమంది కరాటే నేర్చుకుంటూ ఉంటారు. సో ఇవంతా కూడా ఏంటి, సరదా కోసం నేర్చుకుంటారు. అలాగే ఎడ్యుకేషన్ కూడా రాబోయే కాలంలో సరదా కోసం, ఒక ఫన్ కోసం చదువుతారు తప్ప, లేకపోతే ఒక స్ట్రెస్ఫుల్ గా చదవాలనేసి చదవరు. అలాగే సన్నీ సాటిన్ వ్యూస్, అంటే అతను సన్నీ సాటిన్ కూడా అతను చిన్నప్పుడు మరి ఎంత ఇబ్బంది పడ్డాడో అవన్నీ కూడా అతను చెప్పడం జరిగింది అనమాట. సో అమితాబ్ బచ్చన్, అంటే ఇతను ముంబైలో ఐఐటి మనం చూసాం, ఇతను ముంబైలో ఐఐటి చదివాడు. సో ఆ ముంబైలో ఐఐటి చదివినప్పుడు వీళ్ళు హరివంశ్ రాయ్ బచ్చన్ అని అమితాబ్ బచ్చన్ వల్ల ఫాదర్ దగ్గర వచ్చాడట. వీళ్ళ ఫ్యామిలీను హరి, అంటే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ చాలా క్లోజ్. సో అంచేతము ఇతను ఐఐటి చదువుతూ ఉండేవారు, అంటే డాక్టర్ సన్నీ సాటిన్ ఏమైతే ఈ పుస్తకం రాశారో అతను ఐఐటి చదువుతూ ఉండేవాట ముంబైలో. ఈ అబ్బాయేమో వాళ్ళ హరివంశ్ రాయ్ బచ్చన్, అంటే అమితాబ్ బచ్చన్ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రి చాలా బాధపడేవాట, అరే నా అబ్బాయి కూడా, అంటే వాళ్ళ అబ్బాయి ఎవరు, అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ఇతను 1-7 వాడు, కానీ ఈ అబ్బాయి ఏమో ఇంచక్క ఐఐటి చదువుతున్నాడు, కానీ మా వాడేమో ఏమో చదువు సందేహం లేకుండా ఏదో ఫిలిమ్స్ గిలిమ్స్ అని అటు ఇటు తిరుగుతున్నాడు అనేసి అనుకుంటూ ఉండేవాడు. సో అప్పుడు సన్నీ సాటిన్ గారు చెప్తూ ఉంటారు, అప్పుడు అతనున్న టైంలో ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఈ రెండే ఉండేవిట. నువ్వు ఇంజనీర్ అవుతావా మెడిసిన్ అవుతావా అని అడిగేవాట, అంటే మెడిసిన్ చదువుతావా అని. సరిగ్గా నువ్వు ఇంజనీర్ కాకపోతే డాక్టర్ అవ్వాలి, డాక్టర్ కాకపోతే ఇంజనీర్ అవ్వాలి, అంతే. అంటే రెండే ఆప్షన్స్ అనమాట, అంటే రెండే వేళ్ళు చూపించేవా, ఇది కావాలా అది కావాలా, ఇది లేకపోతే అది, అది లేకపోతే ఇది అనమాట. అక్కడ మూడో ఆప్షన్ ఉండేది కాదు. సో ఇతనికేమో ఆ మెడిసిన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ లేట, ఎందుకంటే ఆ డాక్టర్స్ పేషెంట్స్ అంటే ఇంట్రెస్ట్ లేట, అంచేది ఇతనికి ఇంజనీరింగ్ లోకి వచ్చాట డాక్టర్ సన్నీ సాటిన్. సో ఇలా చిన్నప్పుడు మరి అతను కూడా మరి ఎంతో ఒత్తిడికి లోన్ అయ్యట. సో అలాగే అతను పెద్ద అయిన తర్వాత మరి ఐఐటి చేసి మరి అని చేసిన తర్వాత మరి యుఎస్ఏకి వెళ్ళాట, యుఎస్ఏకి హయ్యర్ స్టడీస్కి వెళ్ళేట. మళ్ళీ అతను ఒక కెరీర్ నిలబెట్టుకోండి, అక్కడికి వెళ్తే కనుక అతను కొంతకాలంలో స్టార్టింగ్ ఆఫ్ ది కెరీర్లో అతను డబ్బులు సంపాదించడం కోసం అక్కడ యుఎస్ఏలో అక్కడ యూనివర్సిటీలో టీచ్ చేసేవాట. టీచ్ చేస్తే అక్కడ వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా గ్రేడ్స్ కోసం వచ్చేవాట. కానీ మనం ఈ సబ్జెక్ట్ని తెలుసుకుందాం, మన సబ్జెక్ట్ కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం అన్నది ఎవరు అనుకునేవారు కాదు. సో ఆ విధంగా అతను చూసిన తర్వాత అరే దీంతో నాకు ఇంట్రెస్ట్ పోయింది అనేసి తర్వాత ఆయనము టీచ్ చేయడం మానేసి ఇంకా వేరే రకంగా అతను ఒక కెరీర్ని పర్సూ చేయడం మొదలుపెట్టాడు. సో ఈ అంశాన్ని కూడా మరి ఆ పుస్తకంలో చెప్పడం జరిగింది. సో ఒక కాన్సెప్ట్ చెప్తా ఉండి రిమోట్ వ్యూయింగ్ అనేసి, రిమోట్ వ్యూయింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. రిమోట్ వ్యూయింగ్ అంటే ఏంటంటే మనం ఒక వ్యక్తిని ఒక హిప్నాటిక్ స్టేట్ లో, అంటే ఈ హిప్నాటిక్ స్టేట్ లో కూర్చోబెట్టి
మన అతన్ని కళ్ళు మూసుకుని చూడమంటాం, ఒక డైరెక్షన్ లో చూడమంటాం, చీకటి గదిలో అతను కూర్చోబెట్టి ఒక చైర్ లో కూర్చోబెట్టి అతన్ని కళ్ళు మూసుకుని ఒక హిప్నాటిక్ స్టేట్ లో తీసుకెళ్తావు. హిప్నాటిక్ స్టేట్ లో తీసుకెళ్తే నువ్వు అతన్ని ఏంటంటే యాస్ట్రల్ గా చూడగలుగుతాడు అన్నమాట. దాన్ని రిమోట్ వ్యూయింగ్ అంటారు. అంటే ఇవరకు కాలంలో యుఎస్ వాళ్ళు ఈ రిమోట్ వ్యూయింగ్ ద్వారా వాళ్ళ ఒక శత్రువులు ఒక ఒక వార్షిప్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ శత్రువుల ఒక బేస్ ఎక్కడ ఉంది అన్నది చూసేవాడు. అలాగే రష్యా వాళ్ళు కూడా ఈ రిమోట్ వ్యూయింగ్ ద్వారా వాళ్ళ ఒక మనుషుల్ని కూర్చోబెట్టి ఆ బలానా యాంగిల్ అంటే 21 degrees ఈస్ట్ లేకపోతే 31 degrees నార్త్ ఇలాంటి లొకేషన్ లో వాళ్ళ ఒక వార్షిప్స్ ఉన్నాయి, ఇన్ని వార్షిప్స్ ఉన్నాయి అనేసి చూసేవాడు. దాన్ని రిమోట్ వ్యూయింగ్ అంటారు. సో అలాంటి ఆల్టర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో పోయి ఆ హిప్నోటిక్ స్టేట్ లో వాళ్ళు ఇలాంటి వార్షిప్స్ ఒక ఇన్ఫర్మేషన్ ని చూసేవాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ చూస్తే ఏమైందంటే కనుక మరి వీళ్ళని వాళ్ళు యుద్ధం చేసుకున్నప్పుడు సో వీళ్ళకి ఒక లొకేషన్ తెలిసిపోయింది, ఓకే బలానా లొకేషన్ లో వీళ్ళు ఒక వార్షిప్స్ దాచారు, లేకపోతే వాళ్ళు ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ యుద్ధ నౌకలు ఉన్నాయి. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతే అక్కడ వీళ్ళు అక్కడ యుద్ధం చేసినప్పుడు వాళ్ళ మీద అక్కడ ఆ లొకేషన్ లో బాంబింగ్ చేసేవారు. సో ఈ రిమోట్ వ్యూయింగ్ ని మరి ఎంతో మంచిగా ఉపయోగించవచ్చు. అంటే మనం ప్రకృతిలో వచ్చే మార్పులు కనిపెట్టచ్చు, కానీ అలాంటి కన్స్ట్రక్టివ్ పనులకి యూజ్ చేయకుండా డిస్ట్రక్టివ్ పనులకి ఈ రిమోట్ వ్యూయింగ్ ని యూజ్ చేస్తారు. అంతే ఈ పుస్తకంలో ఏమన్నారంటే కనుక రిమోట్ వ్యూయింగ్ ఎలాగైతే మాయన్ క్యాలెండర్ ఎలాగైతే 31st December 2012 కి ఎండ్ అయిపోయిందో, అలాగే ఈ రిమోట్ వ్యూయింగ్ అన్నది కూడా ఈ 31st December 2012 కి ఎండ్ అయిపోయింది. దీని తర్వాత ఎవరు రిమోట్ వ్యూయింగ్ ద్వారా ఈ పని చేయదు అనమాట. ఇప్పుడు మీ హిప్నోటిక్ స్టేజ్ లో చేసి ఆ రిమోట్ వ్యూయింగ్ చూడమన్నా కానీ అవ్వదు అనమాట. సో ఇంకా మీరు రిమోట్ వ్యూయింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక మీరు వికీపీడియా లేకపోతే గూగుల్లో వాటను తెలుసుకోవచ్చు. అలాగే మరి ఎన్నో టెడ్ టాక్స్ అనేసి ఉంటాయి, టీఈడి టెడ్ టాక్స్ అనేసి ఉంటాయి. దాంట్లో రిమోట్ వ్యూయింగ్ గురించి మరి ఎంతో ఒక వ్యక్తి రిమోట్ వ్యూయింగ్ లో దాన్ని హెడ్ కింద ఉన్నట్ట. సో అతను యుఎస్ ఆర్మీలో ఉండేవాడు. సో అతను ఒక అంశం పైన రిమోట్ వ్యూయింగ్ ఎలా చేశాడు అన్నది మీరు ఆన్లైన్ లో బ్రౌజ్ చేయచ్చు. రిమోట్ వ్యూయింగ్ అనేది చాలా పెద్ద టాపిక్, ఇప్పుడు ఇది అవుట్డేటెడ్ టాపిక్, కానీ ఒక కాలంలో దీన్ని యూజ్ చేసేవారు. సో దాని గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు బ్రౌజ్ చేసి మీరు ఇంటర్నెట్ లో చూడొచ్చు. నెక్స్ట్, రాబోయే కాలంలో మనీ అండ్ ఫైనాన్స్ ఎలా ఉంటుంది. సో మనం దాని గురించి చెప్పాలంటే కనుక మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం అంటే, ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక 500 కాగితం ఉంది. 500 కాగితం ఉంది అంటే ఈ కాగితాన్ని ఎందుకు మనం గ్రాంటెడ్ గా తీసుకుంటున్నాం అండి? ఎందుకంటే ఇట్ ఈస్ బ్యాక్డ్ బై గోల్డ్ అనమాట. అంటే దాని అగేన్స్ట్ గా మనం ఏమైతే మన నోట్ల తీస్తున్నా ఈ కరెన్సీ ఏమైతే ఇస్తున్నానో దాని అగేన్స్ట్ గా అంత వాల్యూ గోల్డ్ వాళ్ళు దాచిపెట్టేవాట. అంటే దీనికి ఈ గోల్డ్ కి సమానంగా ఆ కరెన్సీ ఇష్యూ చేసేవాడట. సో అది పర్పస్ ఈ నోట్స్ ఇష్యూ చేయడం. కానీ రాబోయే కాలంలో ఏమంటే కనుక రాబోయే కాలంలో ఏం చేయడం, నోట్స్ అది ఎక్కువ ప్రింట్ చేయడం మొదలు పెట్టేశారు. ఆ గోల్డ్ దానికి బ్యాకప్ కింద పెట్టడం మానేశారు అనమాట. మానేస్తే ఇప్పుడు ఏమైంది, జస్ట్ అంటే నోట్స్ ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, దానికి వాల్యూ లేకుండా అయిపోయింది అనమాట. సో మనం కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ లోను షేర్స్ లోను చేస్తూ ఉంటాం. దానికి మనం చూస్తూ ఉంటాం స్టాక్ మార్కెట్ లో ఒక ఈ స్టాక్స్ పెరుగుతూ ఉంటే పడిపోతూ ఉంటుంది. మరి ఆ పడిపోవడానికి పెరగడానికి కారణం ఏముందండి? ఏమీ లేదు, ఏదో జస్ట్ వాడాడో స్టేట్మెంట్ పాస్ చేశాడు, మా కంపెనీ స్టాక్స్ ఈ మాట కొంచెం ఒక 2% లాస్ చూపించింది అనేసి అనగానే ఆ వెంటనే కంపెనీ స్టాక్స్ అనే పడిపోతూ ఉంటాయి. మరి అంటే కొన్ని కొన్నిసార్లు సిల్లీ రీజన్స్ కి కూడా పడిపోతూ ఉంటుంది అనమాట స్టాక్ షేర్ మార్కెట్ లో స్టాక్స్ చూస్తే కనుక. సో దానివల్ల యాక్చువల్లీ కంపెనీకి రియల్ గ్రోత్ అన్నది ఉండదు. ఇది ఉత్తనే జస్ట్ ఈ స్టాక్ మార్కెట్ అనేది జస్ట్ అది మామూలుగా యూజ్ చేయడానికే తప్ప దానివల్ల ఆ కంపెనీకి రియల్ గ్రోత్ అన్నది మనం జడ్జ్ చేయలేము అనేది అది డాక్టర్ సన్నీ శాటిన్ తన పుస్తకంలో చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో ఎలా ఉంటుందండి, దేర్ విల్ బి నో మనీ. అంటే మనీ ఉండదు, అంటే పేపర్ కరెన్సీ ఉండదు. అంటే ఇప్పుడు మనం 500 నోట్ చూస్తున్నాం, 20 రూపాయల నోట్ చూస్తున్నాం, 10 రూపాయల నోట్ చూస్తున్నాం, 2000 నోట్ చూస్తున్నాం. కానీ రాబోయే కాలంలో నోట్స్ ఉండవు, అంత ప్లాస్టిక్ మనీ. అంటే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తాం. మరి ఈ ఎప్పుడైతే 2006 లో ఇది రిలీజ్ చేస్తారో పుస్తకం, అప్పుడు ఈ చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది, కరెన్సీ లేకుండా ఉంటుంది ఏంటి
అనేసి అన్నారు. కానీ ఇప్పుడు మనం డిమోనటైజేషన్ దెబ్బ తర్వాత చాలా మంది అందరూ ఆన్లైన్ పేమెంట్ చేయడం మొదలుపెట్టారు, అవునా కదా? మనం యూపీఐ పేమెంట్స్ చూసాం, డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ వాడుతున్నారు, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారు, మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారు. సో ఈవెన్ మీరు చూస్తే కనుక అట్టిపళ్ళు అమ్మేవారి దగ్గర కూడా మనం పేటిఎం ఉంటుంది అనమాట. పేటిఎం ఉంటుంది సార్, మీరు డబ్బులు ఎందుకు ఇవ్వడం సార్, మీరు నాకు పేటిఎం చేసేయండి, అదే గూగుల్ చేసేసేయండి, గూగుల్ పేలో కొట్టేసేయండి, అదే ఫోన్ పే యాప్ లో నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్తున్నారు. సో ఇంత రకంగా, సో రాబోయే కాలంలో ఇప్పుడు మనకి కరెన్సీ మనం చూస్తున్నాం, కానీ రాబోయే కాలంలో ఆ కరెన్సీ కూడా ఉండదన్నమాట, మొత్తం టోటల్ గా డిజిటల్ అయిపోతుంది. సో ఈ పుస్తకంలో ఆ అంశం గురించి రాయడం జరిగింది. సో ఎవ్రీ పర్సన్ ఇన్ ది వరల్డ్ విల్ హ్యావ్ ఎ యూనిక్ ఐడి. మనం ఇప్పుడు చూసాం మనకి ఏముందండి, మీ యూనిక్ ఐడి అంటే ఏముంటుంది, మనకి పాన్ కార్డు ఉంది, మనకి తర్వాత ఆధార్ కార్డు ఉంది, ఆ తర్వాత ఈవెన్ మన బ్యాంక్ డెబిట్ కార్డ్ చూస్తే దాంట్లో చిన్న చిప్ కూడా ఉంటుంది, ఆ చిప్ లో మన మొత్తం డీటెయిల్స్ అది ఉంటాయి. సో ఇతను అదే అంట, రాబోయే కాలంలో మరి ఇన్ని కార్డ్స్ ఉండవు, ఒకటే కార్డు ఉంటుంది, అంటే ఆధార్ కార్డు లాంటిదే ఉంటుంది. ఆధార్ కార్డుకి దాంట్లో ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేసి ఉంటుంది, క్యూఆర్ కోడ్ ద్వారా మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, అంటే మీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే మీకు ఏమేమి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా, అన్ని కూడా ఈ మన ఆధార్కి లింక్ అయి ఉంటుంది. మరి మీరు ఏమేమి మొబైల్ నెంబర్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా, అంటే మీరు ఏమైనా విదేశాలకి అయినా వెళ్ళారా, అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఈ యూనిక్ ఐడితో కనెక్టెడ్ అయి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకి అదే జరుగుతుంది, ఆధార్తో అన్ని కనెక్ట్ అయిపోయి ఉంటాయి. అంటే రాబోయే కాలంలో ఈవెన్ మీరు ఓట్ చేయడానికి కూడా ఓటర్స్ ఐడి కూడా దీనికి కనెక్ట్ అయిపోతుంది. సో అన్నీ కూడా కనెక్ట్ అయిపోతాయి, అన్ని కనెక్ట్ అయిపోయి మనం అప్పుడు ఇన్ని కార్డు క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. మరి బహుశా ఒకటే కార్డు, అంటే మన ఆధార్ కార్డు లాంటి ఒకటే మనం క్యారీ చేస్తే సరిపోతుంది. దాన్నే మనం అన్ని రకాలుగానూ వాడుకోవచ్చు, అంటే మన పాస్పోర్ట్ దాని కింద వాడుకోవచ్చు, మనం బ్యాంకులో డబ్బులు డ్రా చేయడానికి వాడుకోవచ్చు, అన్ని రకాలుగానూ ఒకటే కార్డు అనమాట. అంటే అప్పుడు రాబోయే కాలంలో మనకి మన ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళడానికి మనకి పాస్పోర్ట్ అవసరం పడుతుంది, ఇప్పుడు పాస్పోర్ట్ అవసరం పడుతుంది, కానీ రాబోయే కాలంలో పాస్పోర్ట్ అవసరం పడదు. ఇప్పుడు చూడండి, మన ఇక్కడ నుంచి సపోజ్ మనం తమిళనాడు వెళ్ళాలి అనుకుంటే, అయితే మన ఢిల్లీకి వెళ్ళాలి అనుకుంటే మనకైనా పాస్పోర్ట్ అవసరం పడుతుందా? భారతదేశంలో అవసరం పడదు. అలాగే మన ఇప్పుడు యుఎస్ వెళ్ళాలంటే మరి పాస్పోర్ట్ అవసరం పడుతుంది. కానీ రాబోయే కాలంలో ఏంటంటే కనుక ఈ ప్రపంచం అంతా ఒకటే అయిపోతుంది, అంటే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వీసా కానీ పాస్పోర్ట్ కానీ అవసరం లేదు. అప్పుడు నీకు యూనిక్ కార్డ్ ఉంటే నువ్వు ఎక్కడో సపోజ్ ఇవాళ నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు, మరి నెక్స్ట్ 2 డేస్ తర్వాత నువ్వు యుఎస్ వెళ్ళావు, అక్కడ నుంచి నువ్వు క్యాష్ విత్డ్రా చేయాలంటే అక్కడ అంటే క్యాష్ కాదు, అంటే నువ్వు ఏదో ఆన్లైన్ లో బట్టలు ఏదో కొనుక్కున్నావు, ఈ యూనిక్ ఐడి కార్డ్ చూపించేస్తే నువ్వు అక్కడ పేమెంట్ చేసేసేయచ్చు. అంటే కరెన్సీ అంతా కూడా ఒకటే, మొత్తం ప్రపంచం అంతా ఒకటే కరెన్సీ అయిపోతుంది. సో ఒకటే కార్డు అన్ని చోట్ల నడుస్తుంది అన్నమాట. రాబోయే కాలంలో ఈ స్టాక్ మార్కెట్ ఉండవండి, స్టాక్ మనం చెప్పుకున్నాం, స్టాక్ మార్కెట్ ద్వారా యాక్చువల్ గా కంపెనీ ఒక పెర్ఫార్మెన్స్ ని మనం జడ్జ్ చేయలేము అనమాట. సో అదే ఇందాక చెప్పుకున్నాం. సో రాబోయే కాలంలో స్టాక్ మార్కెట్ ఉండదు, స్టాక్ బ్రోకర్స్ ఉంటారు. స్టాక్ బ్రోకర్స్ అంటే ఇంట్రెస్ట్ ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి, ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొద్దు అనేసి ఉంటుంటారు. కార్వీ అన్నది ఒక కంపెనీ ఉంది, అది మొత్తం ఎక్స్క్లూజివ్ గా మరి స్టాక్ బ్రోకర్ అని, స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీ అది అనేసి ఉంటుంది. అలాంటి ఎన్నో ఏజెన్సీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా రాబోయే కాలంలో ఉండవు. అలాగే కసినో అంటే కనుక ఈ జూదం అది ఆడడానికి మరి ఎక్కువ వేరే వేరే కంట్రీస్ లో కసినోస్ అంటారు, కసినోస్ ఉంటాయి, అవన్నీ కూడా అంటే ఈ 2029 తర్వాత ఉండవు. సో అలాగే మన ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటాం, మీరు అందరూ ఇన్సూరెన్స్ తీసుకున్నారా లేదా అని మన అడిగితే అజ్మెంట్ కూడా వస్తుంటుంది. కానీ రాబోయే కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఇక్కడ ఉండదు అని, ఎందుకంటే ప్రతి మానవుడు చాలా హెల్దీగా ఉంటాడు, ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఎంతో ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి హెల్త్ పాలసీ ఎందుకు? మరి డాక్టర్లు అవసరం లేదు, మరి మెడిసిన్స్ అవసరం లేదు, మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం రాబోయే కాలం. సో రాబోయే కాలంలో మరి ఆరోగ్యంగా ఉంటే ఇంకా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత పెరుగుతుంది అన్నది కూడా మనం రాబోయే స్లైడ్స్ లో చూద్దాం. సో వర్క్ కూడా మన లీజర్ అంటే మనం చూసి ఇందాక చెప్పుకున్న 1% ది టాప్ 1% ది 70% ఆఫ్ రిసోర్సెస్ అండ్ 99% ఫోర్స్ ఆర్ ఎన్ టు వన్ ఫర్ దట్ మనం చెప్పుకున్న 8 ఫ్యామిలీస్ 10 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే మొత్తం ఈ డబ్బు అంత ఈ రిసోర్సెస్ అన్ని కూడా క్యాప్చర్ చేసి పెట్టుకున్నారు, వాళ్ళ కోసం మనం సంపాదించి పెడుతున్నాం అనమాట. అదే అంశం ఏంటో చెప్పడం జరిగింది. సో మన ఇప్పుడు మనం చూస్తే కనుక ఆఫీస్ లో వర్క్ అది చూస్తే కనుక ఎలా ఉంటుందండి, అన్ని పేపర్ వర్క్ ఇవన్నీ ఉండి ఈ వర్క్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలంటే కనుక పెద్ద పెద్ద బుక్స్ మెయింటైన్ చేసేవారు. ఈవెన్ బ్యాంక్స్ లో కూడా మనం ఒక బుక్ లో రాసేవారు మీకు గ్యాప్ ఉందో లేదో. అంటే ఇప్పుడు
కొత్త యంగ్ ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ పాత ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ అంటే ఆ పెద్ద పెద్ద లెడ్జర్స్ అది మెయింటైన్ చేసేవారు బ్యాంక్స్ లో అనమాట. కానీ ఇప్పుడు ఆన్లైన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఆ పేపర్ వర్క్ అంతా మనం ఎంతో తగ్గిపోయింది. మరి ఆన్లైన్ ఇప్పుడు పేమెంట్స్, ఇప్పుడు జిఎస్టీ పేమెంట్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇంచక్క ఆన్లైన్ లో చేసేసుకోగలుగుతున్నాం అనమాట. సో మరి ఎంత ఎంత చేంజ్ వచ్చిందండి. ఒకసారి ఈ టైపింగ్ అవి కూడా ఆన్లైన్ లో చేసుకుంటూ ఉంటాం మనం, ఒక ఒక ప్రింట్ చేసుకుంటాం అయిపోతుంది, అది ఇవంతా రాసి ఉండాల్సి వచ్చేది. మరి ఒక 10 మందిని అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి పెట్టుకోవాల్సి వచ్చేది, వాళ్ళు ఒక అకౌంట్ అంటే ఆ 10 మంది వర్క్ చేసేస్తున్నారు. సో ఎంత సులభంగా అయిపోయింది. సో రాబోయే కాలంలో దేర్ విల్ బి నో ట్యాక్సెస్, నో నీడ్ టు మెయింటైన్ అకౌంట్స్ పేపర్ వర్క్. అంటే రాబోయే కాలంలో మనకి ట్యాక్సెస్ ఉండవు. ఇప్పుడు మనం ఎన్నో రకాల ట్యాక్సెస్ పే చేస్తున్నాం. ఇప్పుడు మనం జిఎస్టీ పే చేస్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాం, మరి కస్టమ్స్ డ్యూటీ అంటున్నాం అది పే చేస్తాం, ఎన్నో రకాల రకరకాల ట్యాక్సెస్ పే చేస్తున్నాం. అంటే రాబోయే కాలంలో ట్యాక్సెస్ అనేవి ఉండవు, ఎందుకంటే అందరూ ధర్మంగా ఉంటారు. మరి ఈ ఈ ఈ ఒకడేమో గొప్పవాడు ఒక బీదవాడు అన్నది ఉండడు, ప్రతి వాడు సమానంగా ఉంటాడు. సో అలాంటప్పుడు మరి తారతమ్యాలు లేనప్పుడు ట్యాక్సెస్ అది అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తుందండి, ట్యాక్సెస్ ఎందుకు తీసుకుంటున్నాం, గొప్పవాడి దగ్గర ట్యాక్సీల కింద తీసుకుని మన బీదవాడికి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తో ఈ ట్యాక్స్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆ బీదవాడే లేకుండా అయిపోతాడో, అందరూ సమృద్ధిగా ఉంటారో, అందరూ గొప్ప వాళ్ళ కింద ఉంటారో, మరి ట్యాక్సెస్ అవసరం లేదు కదా. మరి రాబోయే కాలంలో అదే జరుగుతుంది, ట్యాక్సెస్ ఉండవు, అకౌంటింగ్ వర్క్ ఉండదు, ప్రతిది కంప్యూటరైజర్ అండి, అంటే సెంట్రలైజ్ కంప్యూటింగ్ కంప్యూటర్స్ ద్వారా అన్ని రన్ చేయడం. సొఫిస్టికేషన్ మెషిన్ రిప్లేస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, అంటే అంటే ఇప్పుడు అంతా కూడా మనం హ్యూమన్స్ వర్క్ చేస్తున్నారు కదా, ఆ హ్యూమన్స్ ని పక్కన పెట్టేసి ఓన్లీ మెషిన్స్ అనమాట ఆటోమేటెడ్ సిస్టమ్ ని పెరిపొందుతారు అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యాక్టరీలో ఏదైనా మ్యానుఫ్యాక్చర్ అయింది అనుకోండి, దాన్ని ఎలా చేస్తారు, డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్ అపార్ట్మెంట్ కి కనెక్టెడ్ ఉంటుంది. అంటే సపోజ్ ఒక వాల్ క్లాక్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ వాల్ అది క్లాక్ తయారు చేశారు, దాన్ని డెలివరీ చేయాలంటే కనుక మనం ఏం చేస్తామండి, మనం ఆన్లైన్ లో ప్లేస్ చేస్తే ఎలా వస్తుంది, ఒక వ్యక్తి వస్తాడు, అతను క్యారీ చేసి వచ్చి ఇంటికి ఇస్తారు. కానీ రాబోయే కాలంలో ఆ వ్యక్తి కూడా అవసరం లేకుండా ఒక కన్వేయర్ బెల్ట్ సిస్టమ్ లాగా డెవలప్ చేస్తారట. అంటే ఆ ఫ్యాక్టరీ టు మీ అపార్ట్మెంట్ కి, అయితే మీ ఒక రెసిడెన్షియల్ హౌస్ కి ఆ ఒక కన్వేయర్ బెల్ట్ లాగా వేసేస్తారట. ఆ కన్వేయర్ బెల్ట్ వేసి ఆ క్లాక్ ఏమో దాంట్లో వేస్తే అది క్లోజ్డ్ గా ఉంటుంది, దాంట్లోంచి మీ ఇంటి దాకా మీ అపార్ట్మెంట్ గేట్ దాకా వచ్చేస్తుంది. సో అంచేత ఆ డెలివరీ చేయడానికి ఒక డెలివరీ బాయ్ లేకపోతే కొరియర్ బాయ్ కూడా రావాల్సిన అవసరం లేకుండా ఫ్యూచర్ లో అలా జరిగింది. సో ఈ ఆటోమేటెడ్ డెలివరీ సిస్టమ్ అంటారు, ఆటోమేటెడ్ డెలివరీ సిస్టమ్ అన్నది మరి ఫ్యూచర్ లో రాబోతుంది. సో టిపికల్ వర్క్ రాబోయే కాలంలో ఆఫీస్ ఎలా ఉంటుందని, ఆఫీస్ విల్ బి, మనం ఇప్పుడు ఈ కరోనా తర్వాత మనం ఏం చూస్తామంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది చాలా ప్రచురంలో వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ WFH అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. సో రాబోయే కాలంలో కూడా మనం ఆఫీస్ వెళ్ళక లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ అన్నది కూడా అన్ని టైంలో అవైలబుల్ ఉంటుంది. అంటే ఇప్పటికే చాలా మటుకి వర్క్ ఫ్రమ్ హోమ్ని చాలా ప్రచురణ పొందింది. సో రాబోయే కాలంలో కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ 24 అవర్స్ ఉంటుంట. అంటే మనం ఆఫీస్ వెళ్ళక లేకుండా ఏది కాన్ఫరెన్స్ ఉన్నా కానీ మనం ఇంటి నుంచే మాట్లాడుకోగలుగుతాం. సో ప్రతి వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం పడదు. ఫ్యాక్టరీలో కొంతమంది, అంటే సపోజ్ ఇప్పుడైతే ఎంతో మంది ఫ్యాక్టరీలో వర్క్ చేయాల్సి వస్తుంది, అలాంటి అవసరం లేకుండా రాబోయే 10 మందో 15 మందో మాత్రమే ఎవరైతే క్రూషల్ ఉంటేనే ఫ్యాక్టరీకి వెళ్తారు, లేకపోతే అది కూడా అవసరం లేదు. ప్రతి డాక్యుమెంట్స్ అన్ని కూడా సెంట్రలైజ్ సర్వర్ కి లోడ్ చేసేస్తారు, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు రిట్రీవ్ చేసుకోవాలంటే, సో ఆన్లైన్ ద్వారా మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో సర్టెన్ ప్లేసెస్ లైక్ హాస్పిటల్ ఎక్సెప్ట్ ది పర్సన్ హ్యాస్ టు కమిట్ హీ విల్ డూ సో కంప్లీట్ ద వర్క్ 4 అవర్స్ అండ్ విల్ కమ్ బ్యాక్. సో ఎక్కడికైనా వెళ్ళాలి, ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ ఉన్నాడు, అతను ఏం చేయాలి, అతను పేషెంట్స్ చూడాలి, అది అంటే అలాంటి అంటే అందరూ మరి ఎంతో హెల్దీగా ఉంటారు, కానీ కొన్ని కాన్వర్ట్ కేసెస్ లో కొన్ని కేసులు అయినా బై ఛాన్స్ సపోజ్ హాస్పిటల్ అయినా పని వచ్చింది ఒకటి వెళ్ళాలి అంటే కనుక ఆ ఒక కేసు చూసుకుంటారు, వెంటనే ఇమీడియట్ గా వచ్చేస్తాడు. సో కమ్యూటింగ్ కూడా విదిన్ 4 అవర్స్ లోనే ఆ వర్క్ చేస్తాడు, ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాడు. అయితే ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్కి వెళ్ళే పని ఉంది, అతను జస్ట్ తొందరగా వెళ్తాడు, ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాడు అనమాట. సో బేసిక్ అమ్యూనిటీస్ విల్ బి ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ట్రాన్స్పోర్టేషన్ కి ఇప్పుడు మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఇప్పుడు ట్రైన్ లో మనం ట్రావెల్ చేయాలంటే మనం ఎంతో ఖర్చు పెట్టి వెళ్తున్నాం, మన బస్సులో ట్రావెల్ చేయాలన్నా, మన ఫ్లైట్స్ లో ట్రావెల్ చేయాలన్నా మరి ఎంతో ఖర్చు పెట్టి వెళ్తాం. కానీ రాబోయే కాలంలో బేసిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏమైతే ఉంటుందో అది గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంటే ఫ్రీ ఆఫ్ చార్జ్. ఎక్కువ సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఫ్రీ ఆఫ్ చార్జ్ ప్రొవైడ్ చేస్తారట. అలాగే యావరేజ్ వెకేషన్ టైం 2 మంత్స్ ఉంటుంది. అంటే మినిమం వెకేషన్ టైం ఎంత ఉంటుందంటే 2 మంత్స్. మనం ఇప్పుడు చూస్తే కనుక
నేషనల్ హాలిడేస్ ఎంత ఉన్నాయండి? ఇంచుమించు 12 హాలిడేస్ ఏదో నేషనల్ హాలిడేస్ ఉంటాయి. అంటే ఏడాదికి 12 హాలిడేస్ కంపల్సరీ నేషనల్ హాలిడేస్ ఉంటాం. అంటే రాబోయే కాలంలో 2 నెలల్లో మీకు హాలిడేస్ కింద ఇస్తారు. ఆ 2 నెలల్లో మీరు ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన రాబోయే కాలంలో వేరే గ్రహాలు కూడా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ నుంచి సపోజ్ మీరు మార్స్కి వెళ్ళాలనుకుంటే ఒక అది ఒక ఫ్లైన్ సాసర్ లాంటి సిస్టమ్ ఏదో ఉంటుంది రాబోయే కాలంలో. రాపిడ్ స్ట్రైస్ లో మనం చూద్దాం అంటే రాబోయే కాలంలో ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ రాబోతున్నాయి అన్నది మనం చూస్తాం. సో అలాగే మనం డిస్టెన్స్ ప్లానెట్స్ కూడా వెళ్ళగలుగుతాం. అంటే ఇంకా మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం యుఎస్కి వెళ్ళగలుగుతున్నాం, ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళగలుగుతున్నాం, ఇక్కడ నుంచి భూటాన్ చైనా ఇక్కడికి వెళ్ళగలుగుతున్నాం, అలాగే మనం ఇక్కడ నుంచి రష్యాకి వెళ్ళగలుగుతాం. అలాగే రాబోయే కాలంలో మనం మార్స్కి వెళ్ళగలుగుతాం, ప్లూటోకి వెళ్ళగలుగుతాం, జూపిటర్కి వెళ్ళగలుగుతాం. సో ఇవంతా కూడా సాధ్యం అవుతుంది రాబోయే కాలంలో. ఇండస్ట్రీస్ అంటే రాబోయే కాలంలో ఏవేవి ఇండస్ట్రీస్ ఉండవు అని అంటున్నారు. రీటైల్ బ్యాంకింగ్ ఉండట్ల, అంటే ఇప్పుడు చూడండి ప్రతి ఎన్నో బ్యాంక్స్ ఉన్నాయి, అన్ని మెర్జింగ్ అయిపోయా లేదా? ఇవరకు ఎస్బీఐ మెర్జింగ్ కావకముందు ఎస్బీహెచ్ ఉండేది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, త్రమన్ కోర్స్, ఎస్బీటీ అనేసి ఉండేవారు. అదంతా కలిపి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద అయిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇవన్నీ ఉండి ఇవంతా ఒక బ్యాంక్ కింద అయిపోయింది. మరి ఎన్నో బ్యాంక్ ని మర్జ్ చేసి ఇంకా రీటైల్ బ్యాంక్, ఇంకా రాబోయే కాలంలో కూడా రీటైల్ బ్యాంకింగ్ అంతా కూడా చిన్న చిన్న బ్యాంక్స్ కాకుండా మొత్తం ప్రపంచానికి ఒకటే బ్యాంకింగ్ ఉంటుంది. సో ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకింగ్స్ ఉన్నాయి, ఎందుకంటే అన్ని దేశాలన్నీ కూడా ఒకటే అయిపోతాయి కనుక ప్రపంచం అంతా కంటే ఒకటే దేశం కింద అయిపోతుంది. ఒకటే అయినప్పుడు అప్పుడు ఇన్ని బ్యాంకింగ్ అవసరం లేదు, అంటే ఒకటే బ్యాంక్ వాడతారు. అలాగే న్యూస్ పేపర్స్, న్యూస్ మ్యాగజైన్స్ ఉన్నాయి. అంటే ఇప్పటికే న్యూస్ పేపర్స్ అనేవి రావట్లేదు, అందరూ ఆన్లైన్లోనే యాప్లోనే చదివేసుకుంటున్నారు న్యూస్ గురించి. అక్కడ ట్యాక్స్ ఉండదు కాబట్టి ట్యాక్స్ కలెక్టర్స్ ఉండదు. అలాగే రాబోయే కాలంలో గ్యాస్ స్టేషన్స్, పెట్రోల్ బంక్స్ ఉండవు. మనం చూస్తున్నాం ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అని రావడం మొదలవుతుంది. సో రాబోయే కాలంలో ఈ పెట్రోల్ బంక్స్, పెట్రోల్ స్టేషన్స్ ఉండవు. రాబోయే కాలంలో ఎయిర్పోర్ట్స్ కూడా ఉండవు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు అంటే తొందరగా ఒకసారి ఎక్కేసి వచ్చేసేయండి, ఎందుకంటే రాబోయే కాలంలో ఎయిర్పోర్ట్స్ కానీ ఎయిర్లైన్స్ కానీ ఉండవు. అలాగే కోల్ మైనింగ్, కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఉండవు. కాబట్టి రాబోయే కాలంలో మన అందరూ మరి సన్మార్గంలో ఉంటారు కాబట్టి ప్రిజన్స్ కూడా అవసరం ఉండదు. జైల్లో పెట్టడానికి మనుషులు కూడా ఉండరు, ఇంకా పోలీస్ సిస్టమ్ అవసరం లేదు. టీవీ, కేబుల్, కంప్యూటర్ నెట్వర్క్స్ కూడా ఉండవు, అన్ని ఆన్లైన్లో ఇది అవుతాయి. వేరే రకమైన నెట్వర్క్స్ రావచ్చు బహుశా. సో కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇవరకు మనం ఒక ఫోన్ ద్వారా మోడెమ్ యూస్ చేసి మనం చేసేవాళ్ళం, తర్వాత బ్రాడ్బ్యాండ్ వచ్చింది, తర్వాత ఇప్పుడు వైర్లెస్ వైఫై వచ్చింది. సో రాబోయే కాలంలో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి ఆ కంప్యూటర్ నెట్వర్క్స్ కూడా ఇంకా అడ్వాన్స్ వి వస్తాయి అన్నమాట. రెడీమేడ్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండి ఉండవు. ల్యాండ్ లైన్ ఫోన్స్ అయితే ఇప్పటివి లేవు, రాబోయే కాలంలో అసలు ఉండవు. సో అదంతా కూడా ఆ వర్క్ ఎలా ఉంటుంది అన్న అంశం పైన చూస్తాం. ఇప్పుడు ఇండిగో చిల్డ్రన్, క్రిస్టల్ చిల్డ్రన్ గురించి మనం చూద్దాం. ఇండిగో చిల్డ్రన్, క్రిస్టల్ చిల్డ్రన్ ఎవరు అంటే కనుక వీళ్ళు మరి ఈ ఎర్త్ మీ భూమి పైన ఈ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి వచ్చిన వాళ్ళు. అంటే వీళ్ళు 1960s నుంచి ఈ భూమి పైన జనం తీసుకుంటూ ఉన్నారు అనమాట. 1960 మెయిన్లీ ఫ్రమ్ 1978 నుంచి వీళ్ళు ఒక డిఎన్ఏలో కూడా చాలా అద్భుతమైన డిఎన్ఏస్ తో ఈ జన్మ తీసుకోవడం. అంటే 1960 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఇండిగో చిల్డ్రన్, క్రిస్టల్ చిల్డ్రన్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళ డిఎన్ఏ కూడా చాలా యాక్టివేటెడ్ గా ఉందిట. సో ఇవన్నీ వీళ్ళందరూ జన్మ తీసుకుని, ఎందుకు జన్మ తీసుకున్నారు, ఈ భూమి పైన వైబ్రేషన్ పెంచడానికి వాళ్ళు జన్మ తీసుకున్నారు. సో ఇండిగో చైల్డ్ ఎలా ఉంటాడండి, వాళ్ళ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయంటే కనుక అతను ఫ్రీ థింకర్, అంటే ఒత్తిడికి లోన్ అవడు. అతను ఎంత వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా కానీ అతను ఒత్తిడికి లోన్ అవడు. అతను ఏం చేయాలదలుచుకున్నానో అదే చేయదలుచుకుంటాడు. అలాగే చాలా కంపాషనేట్, అంటే సత్యాన్ని గురించి సత్యాన్ని వేసి ఉంటాడు. చిన్నప్పటి నుంచే వీళ్ళకి ఆ సత్యం గురించి వెతకాలి, సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి అనేసి అనుకుంటారు. అంటే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ ఇండిగో చైల్డ్ అని క్రిస్టల్ చైల్డ్ కోవకి చెందిన వాళ్ళే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మరి వాళ్ళందరూ కూడా ఏదో సత్యాన్ని తెలుసుకోవాలి అని అంశంతో ఉండేవాళ్ళు. అలాగే యుఆర్ ఏ ఓల్డ్ సోల్, అంటే ఓల్డ్ సోల్ అంటే వీళ్ళ యొక్క ఆత్మ ఎన్నో ఎన్నో జన్మలు తీసుకుంది భూమిపై. సో అంచేత ఈ మాట జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక ఇండిగో చైల్డ్ కింద జన్మ తీసుకోవడం జరిగింది అనమాట. అలాగే అలా హైలీ పాజిటివ్ ఇంటిట్యూటివ్గా ఉంటారు. అంటే ముందు ఏం జరుగుతుందో వీళ్ళకి ముందరే తెలిసిపోతూ ఉంటుంది. మంచి కరిస్మాటిక్ పర్సనాలిటీ, అట్రాక్టివ్ పర్సనాలిటీ, ఐడియలిస్టిక్ ఉంటారు. మరి ఎంతో మంచిగా ఉంటారు, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. సో ఇలాంటి గుణాలు ఉన్నవన్నీ ఇండిగో చైల్డ్వి ఉంటాయండి. ఇండిగో చిల్డ్రన్ కి ఈ యొక్క టార్చ్ బెరీస్, అంటే ఈ యొక్క లైట్ ఎనర్జీ తెచ్చేవాళ్ళు అనమాట. ఇండిగో చిల్డ్రన్ మన ఎంతో భూమి పైన మరి ఎంతో లైట్ ని తీసుకొస్తారు అనమాట. వీరు ఒక టెర్మినల్ లాగా పనిచేస్తారు. అలాగే క్రిస్టల్ చైల్డ్ కూడా ఇలాంటి ఈ క్యారెక్టరిస్టిక్ కూడా చెప్పడం జరిగింది. మ్యాగ్నెటిక్ అండ్ లవ్లీ పర్సనాలిటీ,
అట్రాక్టెడ్ క్రిస్టల్ స్టోన్స్ ఆ స్టోన్స్ కి దానికి న్యాచురల్ హీలర్ వీళ్ళు హీలింగ్ వీళ్ళు కొంతమంది ఏంటంటే ముట్టుకోగానే మీకు నొప్పి తగ్గిపోతుంది సో అలాంటి వాళ్ళకి క్రిస్టల్ చైల్డ్స్ అనమాట సో అలాంటి అంటే క్రిస్టల్ చైల్డ్ వీళ్ళందరూ కూడా ఎందుకు జన్మ తీసుకున్నారంటే ఇంకా భూమి పైన ఈ వైబ్రేషన్ ని ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళు జన్మ తీసుకోవడం జరిగింది అనమాట సో ఈ క్రిస్టల్ చైల్డ్ ఇండిగో చైల్డ్స్ గురించి మీరు ఎక్కడ తెలుసుకోవాలంటే మనకి ఇంటర్నెట్ లో చాలా మట్టుకి అవైలబుల్ ఉంది ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అంటే కొంచెం చిన్న అంశంతో టచ్ చేస్తున్నాం అనమాట అలాగే రాబోయే కాలంలో ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే మన ఇప్పుడు ఇల్లు అది ఎవరికి ఉన్నాయండి కొంతమంది ఇల్లు అఫోర్డ్ చేయగలుగుతున్నారు కానీ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉంటుంది ప్రతి ఒక్కరికి మినిమం ఇల్లు కొనుక్కోగలుగుతారు ప్రతి ఒక్కరికి తన సొంత ఇల్లు అంటూ ఉంటుంది అనమాట బిగ్ సిటీస్ విల్ టర్న్ ఇన్ టు స్మాల్ టౌన్స్ ఇప్పుడు కరోనా దెబ్బ తర్వాత ఏమైందండి కరోనా దెబ్బ తర్వాత పెద్ద సిటీస్ అన్ని కూడా ఒక టౌన్స్ కింద అయిపోతున్నాయి అనమాట అంటే సిటీస్ నుంచి అందరూ టౌన్స్ లోకి వెళ్ళిపోతున్నారు మరి సిటీస్ కంటే బయటకు వెళ్ళిపోయినప్పుడు అలాగే ఆ జాబ్స్ కూడా ఇప్పుడు ఏంటంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే కాబట్టి ఎక్కడ పడితే అక్కడే వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది అనమాట వాళ్ళకి జాబ్స్ అంటే వాళ్ళు ఒక టౌన్లోనే ఉంటూ వాళ్ళు జాబ్ చేసుకోగలుగుతున్నారు ఆన్లైన్ ద్వారా సో ఆ విధమైన ఫెసిలిటీస్ కూడా వస్తాయి మళ్ళీ కాంపిటేటివ్ స్పోర్ట్స్ అండ్ వైలెంట్ స్పోర్ట్స్ విల్ నాట్ బి దేర్ అంటే కాంపిటేటివ్ స్పోర్ట్స్ ఇప్పుడు జరికట్టు ఇవన్నీ ఉన్నాయి కదా వైలెంట్ స్పోర్ట్స్ అంటే బాక్సింగ్ కిక్ బాక్సింగ్ తర్వాత ఇంకా వేరే రకాల కత్తితో కొట్టుకోవడం కర్రతో కొట్టుకోవడం ఇలాంటి వైలెంట్ స్పోర్ట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్యూచర్లో ఉండవు సో అఫోర్డబుల్ హౌసింగ్ ఫర్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ పర్సన్ సో ప్రతి ఒక్కడికి సొంత ఇల్లు కొనుక్కునే స్థామత రాబోయే కాలంలో ఉంటుంది అలాగే గవర్నమెంట్ కూడా అలాంటి స్కీమ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేటట్టు చూస్తుంది అనమాట సో రాబోయే కాలంలో సొఫిస్టికేటెడ్ ట్రైన్స్ ఉంటాయండి ఈ రకమైన ట్రైన్స్ అనేది రాబోతున్నాయి అనమాట అంటే రాబోయే కాలంలో మనం చెప్పుకున్నాం ఎయిర్పోర్ట్స్ ఉండవు ఫ్లైట్స్ ఉండవు మరి ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమిటంటే బేసిక్గా ట్రైన్స్ ఉంటాయండి అంటే మ్యాగ్నెటిక్ లెవిటేటెడ్ ట్రైన్స్ అనేసి ఉంటాయట అంటే మ్యాగ్నెటిక్ స్పీడ్తో హై స్పీడ్తో వెళ్తాయట దీన్ని బుల్లెట్ ట్రైన్స్ అంటారు బుల్లెట్ ట్రైన్స్ అంటే ఇప్పుడు జపాన్లో ఒక బుల్లెట్ ట్రైన్ ఉంటారు అది 500 కిలోమీటర్స్ పర్ అవర్ ఒక వేగంతో వెళ్తుంటాం సో మనం చూసే మన మాననీయ గౌరవనీయ ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు మనకి రాబోయే కాలంలో మన ఇండియాలో కూడా బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయట దాని స్పీడ్ 200 కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంట 200 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ వేగంగా కిలోమీటర్ పర్ అవర్ వేగంతో నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన ట్రైన్స్ 70 కిలోమీటర్స్ కానీ 80 కిలోమీటర్స్ మాక్సిమం 100 కిలోమీటర్స్ వెళ్తుంది అనమాట అంటే రాజధాని ట్రైన్స్ అది కూడా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అవుతాయి 100కి టచ్ అవుతాయి అదే దానికన్నా మిగతా ట్రైన్స్ అంటే 70 కిలోమీటర్స్ పర్ 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో నడుస్తుంది కానీ రాబోయే కాలంలో 200 కిలోమీటర్స్ స్పీడ్ 400 కిలోమీటర్స్ పర్ అవర్ 500 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో నడిచే ట్రైన్స్ వస్తాయట అవన్నీ ఏంటంటే క్రిస్టల్ పవర్ని యూస్ చేస్తుంది క్రిస్టల్స్ ఒక పవర్ని యూస్ చేస్తూ మరి హై స్పీడ్స్తో వెళ్ళిపోతాయట అంటే ఇక్కడ నుంచి మనం సపోజ్ యూఎస్కి వెళ్ళాలంటే కనుక ఒక 5 గంటల్లో వెళ్ళిపోతాం ఇప్పుడు మనం యూఎస్కి వెళ్ళాలంటే కనుక బ్రేక్ జర్నీ చేసి 24 అవర్స్ పైన పడుతుంది కానీ రాబోయే కాలంలో మరి ఎంతో స్పీడ్ ట్రైన్స్ ఉంటాయి కనుక ఇక్కడ నుంచి జపాన్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి రష్యాకి వెళ్ళాలన్నా ఓ 5-6 గంటల్లో మ్యాక్సిమం అదే ట్రైన్లో వెళ్ళిపోతాం అనమాట సో ఇవంతా కూడా ఏంటంటే కంప్యూటర్ డ్రివెన్ తర్వాత టోటలీ మెకానిక్ ఈ ఆటోమేటెడ్ ఉంటుంది అనమాట సో కంప్యూటర్ డ్రివెన్ తర్వాత చాలా మటుకి ఇవంతా కూడా ఆటోమేటెడ్ అయిపోతుంది సో ఇవన్నీ ఆటోమేటెడ్ అయ్యకపోతే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అలాగే మనం రాబోయే కాలంలో చిన్న చిన్న ప్లేసులకు వెళ్ళడానికి సైకిల్స్ వాడతాట అంటే మీ దగ్గర ఇప్పుడు బైసైకిల్ ఉందంటే అట్టే పెట్టుకోండి అంటే ఫ్యూచర్లో మీకు అవసరం పడుతుంది సో అమ్మేసుకోవద్దు సో రాబోయే కాలంలో చాలామంది చిన్న చిన్న ప్లేసులకి వెళ్ళడానికి బైసైకిల్స్ వాడుతూ ఉంటాట అంటే రాబోయే కాలంలో ఎలా అవుతుందంటే కనుక ఈ సిటీ నుంచి అందరూ ఇప్పుడు ఊర్లకేసి వెళ్ళిపోయారు ఈ కరోనా దెబ్బతో సో ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఒక చిన్న చిన్న టౌన్ కింద అయిపోతుంది ఆ టౌన్కి మీకు మెట్రో ట్రైన్స్ అన్నీ రావడం మొదలవుతాయి అనమాట మీ ఉన్న ప్లేస్లోనే ట్రైన్స్ ఉంటాయి మీకు అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి పెద్ద పెద్ద ప్లేస్కి వెళ్ళడానికి ఈ మెట్రో స్టేషన్ నుంచి పెద్ద స్టేషన్కి వస్తే కనుక మీరు పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళడానికి అవైలబుల్గా ఆ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంటుంది అనమాట అంటే మీ ఇంటికి ఆ మెట్రో స్టేషన్కి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది సో అంత దగ్గరగా అంత ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మరి మీకు వెహికల్స్ కానీ కార్స్ కానీ అవసరం పడదు అనమాట సో ఇవన్నీ కూడా ఇలాంటి ట్రైన్స్ చూడండి తేజస్ ట్రైన్ అనేసి అంటే 200 కిలోమీటర్స్ పర్ అవర్తో చేస్తుంట సో ఇలాంటి ట్రైన్స్ వస్తాయనేసి డాక్టర్ సన్నీ శాటిన్ ఇలాంటి డయాగ్రామ్ ఆ పుస్తకంలో వేశారండి ఎప్పుడు 2006లో ఎప్పుడైతే ఆయన బుక్స్ రిలీజ్ చేశారో ఇలాంటి ట్రైన్స్ వస్తాయి ఇలాంటి ట్రైన్స్లో అంటే వెనకాల స్క్రీన్ ఉంటుంది ఇలాంటి సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది అనే బొమ్మలు ఆ పుస్తకంలో వేయడం జరిగింది నాకు ఈ పుస్తకం చదువుతుంటే చాలా అద్భుతం అనిపించింది అరే ఇంత ఫ్యూచర్గా ఆయన ఎలా ప్రిడిక్ట్ చేసి రాయగలిగాడు
అన్నది ఒక్కసారి చాలా హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ సన్నీ సాటింగ్ అని సన్నీ సాటిన్ అని నాకు అనిపించింది అనమాట. సో ఇప్పుడు తేజస్ ట్రైన్స్ అనేవి ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, కానీ అప్పుడు ఆయన ఈ పుస్తకం 2006 రిలీజ్ చేసినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్తో ఆయన ఆ బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో తేజస్ ట్రైన్స్ ఇప్పుడు మనకి ఇండియాలో తేజస్ ట్రైన్స్ అయితే ఉన్నాయి కదా, దాని ఒక ఇంటీరియర్ ఇలా ఉంటుంది అనమాట. సిట్టింగ్ అరేంజ్మెంట్ చూసారా ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో, ఇవంతా కూడా మనం దీంట్లో ఇంచక్క మనం ట్రావెల్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఒక రీసెంట్ గా ఈ లేటెస్ట్ న్యూస్ అండి, ఇది మనకి ముంబై నుంచి అండర్ వాటర్ ఫుజేరా అంటే యుఏఈకి ఈ అండర్ వాటర్ నుంచి ఈ టన్నల్ వేస్తారట, టన్నల్ ట్రైన్ వెళ్తుంట, బుల్లెట్ ట్రైన్ లాగా ఇక్కడ ముంబై టు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్ అంటారు కదా దుబాయ్, అలాగే దుబాయ్లో ఒక స్టేట్ అంటే యుఏఈలో ఒక స్టేట్ ఫుజేరా అనేసి ఒక స్టేట్ ఉంది. దాంట్లోనే ఇప్పుడు మనకి ఇండియాలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి కదా, మనకి తమిళనాడు అని, తెలంగాణ, ఆంధ్ర అనేసి, తర్వాత మళ్ళీ గుజరాత్ అనేసి ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. అలాగే యుఏఈలో కూడా మరి దుబాయ్ అన్నది ఒక స్టేట్, షార్జా అన్నది ఒక స్టేటు, అలాగే ఫుజేరా అన్నది ఒక స్టేట్, అబుదాబి అన్నది దాని క్యాపిటల్ అది ఒక స్టేట్. సో ఈ ఫుజేరా అన్న స్టేట్కి తర్వాత ముంబైకి ఒకటి అండర్ గ్రౌండ్ రైల్వే వేస్తున్నట్ట. ఇది 2000 కిలోమీటర్స్ జర్నీ 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు అండి. సో చూసారా మరి ఎన్నెన్ని అద్భుతాల్లో మరి రాబోయే రోజుల్లో జరుగుతున్నాయి. సో ఈ రకరకాల ట్రైన్స్ చూడండి, ఎక్కడెక్కడ ఒక మెట్రో ట్రైన్ పైనుంచి వెళ్ళిపోతుంది, మనం హైదరాబాద్ మెట్రో అనేది చూస్తూ ఉంటాం, మరి బెంగళూరు మెట్రోస్ ఇవన్నీ కూడా మరి అన్ని దేశాల్లోనూ ఇలాంటి మెట్రోస్ వస్తాయి అన్నమాట. సో ప్రతి దేశ అంటే అన్ని ఈ ప్రపంచం అంతా ఒకటైపోతుంది కాబట్టి ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళాలంటే ఇలాంటి ట్రైన్స్ మనం యూస్ చేస్తాం అనమాట. రాబోయే కాలం ప్రతి చోట ఈ ట్రైన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. సో ఇందాక చెప్పుకున్నాం మన ఫ్యాక్టరీ నుంచి ఎక్కడి నుంచి రావాలి అంటే కనుక ఈ కన్వేయర్ బెల్ట్స్ యూస్ చేస్తామని. సో ఈ కన్వేయర్ బెల్ట్స్ మనం యూజువల్గా మన ఎయిర్పోర్ట్స్లో చూస్తూ ఉంటాం, కానీ ఇలాంటి కన్వేయర్ బెల్ట్స్ మీరు రాబోయే కాలంలో మీ ఫ్లాట్స్, మీ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే మీ ఒక ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేస్తుందన్నమాట. మీది ఏదైనా పర్చేస్ చేయాలి అంటే వాళ్ళ అక్కడ మనం ఆన్లైన్లో పేమెంట్ చేస్తే ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా మీ ఇంటి గేట్ దాకా మీ సరుకు మీకు వచ్చేస్తుంది. దానికోసం మళ్ళీ కొరియర్ బాయ్ అది రావాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఎక్కడైనా వేరే చోటకి జర్నీకి వెళ్తున్నారు, సపోజ్ వేరే అర్జెంటైనా ఎక్కడికో వెళ్తున్నారు, మీరు వెళ్తున్నారు, దాన్ని మీరు ఏం చేస్తే ఇంటి నుంచి ఈ కన్వేయర్ బెల్ట్లో బనానా దానికి అడ్రస్ రాసేసి ఆ కోడ్ రాసి టైప్ చేసేసి ఆ మీ ఒక లగేజ్ దాంట్లో వేసేసి మీరు ఇంచక్క చెయ్యి ఒప్పుకుంటూ మీరు మెట్రో ట్రైన్ ఎక్కేస్తే మీకంటే ముందు ఈ లగేజ్ అర్జెంటైనాకి రీచ్ అయిపోతుంది అనమాట. మీరు ట్రైన్లో వెళ్ళి అక్కడ చేరేసరికి మీకంటే ముందు అక్కడ ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా అక్కడికి మీ యొక్క లగేజ్ చేరిపోతుంది. అలాగే సూపర్ మార్కెట్కి వెళ్ళారు మీరు, మీరు సరుకులు తీసుకొచ్చారు, మీరు అవన్నీ క్యారీ చేసుకుని రావక్కర్లేకుండా ఇలాంటి కన్వేయర్ బెల్ట్లో పడేసి మీరు అక్కడ అమౌంట్ డెబిట్ కార్డ్స్ ద్వారా స్వైప్ చేసేసి ఇంటికి వచ్చేసరికి అది ఈ సామాన్ అంతా కన్వేయర్ బెల్ట్ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. సో రాబోయే కాలంలో ఇలాంటి కన్వేయర్ బెల్ట్ సిస్టమ్స్ రాపోతుంది అనమాట. దీన్ని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేసి అంటారు, కొత్త డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో రాబోయే కాలంలో ఏముండవండి, కార్స్ ఉండవు, పెద్ద పెద్ద కార్స్ ఉంటాయి కదా, ఇంత పడవ లాంటి కార్స్ ఉంటాయి, దానికి ఒక డ్రైవర్ అక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తుంటారు, అది ఉండదు. మళ్ళీ రాబోయే కాలంలో కార్స్ లేకపోతే ట్రాఫిక్ జామ్స్ ఉండవు, అలాగే పెట్రోల్ స్టేషన్స్ ఉండవు, కార్ లేకపోతే కార్ బ్రేక్ డౌన్స్ కానీ, పార్కింగ్ ప్రాబ్లం, రిపేర్ బిల్స్, మళ్ళీ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉండవు, ఎయిర్ప్లేన్స్ ఎయిర్పోర్ట్స్ ఉండవు, అలాగే ఇన్సూరెన్స్, కార్కి ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, బ్యాగేజ్ ఇన్సూరెన్స్ అని చాలా ఇన్సూరెన్స్ ఉండవు, ఇన్సూరెన్సే ఉండదు అనమాట. సో అది ట్రాన్స్పోర్టేషన్ అయిపోయింది. తర్వాత మన బాడీలో ఏ రకమైన చేంజెస్ వస్తాయండి, సో మన 7 బాడీ సిస్టమ్ అన్నది ఉంటుంది, హైలీ యాక్టివేటెడ్ డిఎన్ఏ. ఇప్పుడు 2 ప్రోగుల డిఎన్ఏ 3 స్టాండర్డ్ డిఎన్ఏస్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. రాబోయే కాలంలో మన బాడీలో మనం చెప్పుకున్నాం కదా, మనం ఎప్పుడైతే ఈ సోలార్ సిస్టమ్ వాటిలో ఎలా అయితే మార్పులు వస్తున్నాయో, అలాగే మన శరీరంలో కూడా మరి ఎన్నో రకాల మార్పులు వస్తాయి అనమాట. సో ఈ క్రిస్టల్ చిల్డ్రన్ వీళ్ళు ఇండిగో చిల్డ్రన్ అందరికీ ఈ 3 స్టాండర్డ్ డిఎన్ఏతో పుడుతున్నారండి, ఆల్రెడీ పుట్టడం జరిగింది. సో అంటే వీళ్ళు హై ఎనర్జీ ఉంటారు. ఇప్పుడు పిల్లలు చూస్తే కనుక ఎలా ఉంటారండి, వాళ్ళు అసలు మీ మాట వినరు, వాళ్ళు భయపెట్టాలి అని చూసుకుని అసలు భయపడరు, మరి అంత డైనమిక్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి 3 స్టాండర్డ్ డిఎన్ఏస్తో వాళ్ళు పుడుతున్నారు, అంటే 3 పోగుల ఒక డిఎన్ఏతో వాళ్ళు పుడుతున్నారు. మరి పాత వాళ్ళకి 2 స్టాండర్డ్ డిఎన్ఏ ఉంది, మరి కొత్త పిల్లలకి 3 స్టాండర్డ్ డిఎన్ఏతో పుడుతున్నారు అనమాట. సో అంచేత వాళ్ళకి ఆ బ్రెయిన్ ఒక వాళ్ళ ఒక బ్రెయిన్ కన్నా నర్వస్ సిస్టమ్ కూడా చాలా అడ్వాన్స్ స్టేట్లో వాళ్ళకి ఉంటుంది. అలాగే మన రాబోయే కాలంలో పాత వాళ్ళు ఎవరైతే పాత వాళ్ళు అంటే ఈ 2 ప్రోగుల డిఎన్ఏ ఉన్న వాళ్ళందరూ కూడా నెమ్మదిగా దాని బాడీలో చేంజెస్ వచ్చి వాళ్ళు 3 పోగుల డిఎన్ఏ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే అంచేత మనం ఎక్కువసేపు మన ధ్యానంలో మనం వ్యతీతించాలి.
ఎందుకంటే బాడీలో మార్పులు వస్తుంటే మనకు తెలియదు, ఒక ఫ్లూ లాంటి సింటమ్స్ వస్తాయి, అరే ఏదో జ్వరం వచ్చేస్తుంది, అరే నైనా అని మళ్ళీ మందుల దగ్గర తీసుకోవడం అలా తీసుకోకుండా మనం ఏంటంటే ఎక్కువసేపు మన ధ్యానం చేస్తూ ఉండాలి, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, రకరకాల చేంజెస్ వస్తాయి అన్నమాట. అలాగే మన సెవెన్ చక్ర సిస్టమ్, మనకి ఇప్పుడు ఎన్ని చక్రాలు ఉన్నాయండి, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర్వక, అనాహత, ఆజ్ఞ, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, సహస్రార చక్రం కాదు స్థితి అంటారు, అలాగే సెవెన్ చక్రాస్, కానీ ఒక మన కౌంటింగ్ కోసం అని సెవెన్ చక్ర సిస్టమ్ అంటాం, కానీ ఆ సెవెన్ చక్రాస్ వల్ల లెవెన్ చక్ర సిస్టమ్ కి అప్గ్రేడ్ అవుతుంటారు. సో సెవెన్ చక్ర సిస్టమ్స్ అది ఎలా ఉంటాయి అనేది అంశం పైన మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది సెవెన్ చక్రాస్, మనకి ఈ ఓల్డ్ సెవెన్, ఇది ఓల్డ్ సెవెన్ చక్రాస్. రాబోయే కాలంలో చూసారా, ఇది ఇది మామూలుగా ఈ మూడు చక్రాస్ మనం చూసాం, అలాగే డయాఫ్రాగమ్, ఇది హార్ట్, ఇక్కడ దగ్గర ఇక్కడ కొత్తది వస్తుంది 6, 7. థ్రోట్ అయితే అలాగే ఉంది, వెల్నెస్, 8 కొత్త చక్ర, ఇవన్నీ కొత్త చక్రాస్ అన్ని వస్తాయి అన్నమాట. సో 13 చక్ర సిస్టమ్ అన్నది రాబోయే కాలంలో మనకి వస్తుంది అన్నమాట. సో ఈ ట్రాన్సిషన్ టైంలో ఎలాంటి ఎలాంటి పరిస్థితులు మన బాడీలో చేంజెస్ వస్తాయంటే, సడన్ ఫీవర్స్ వస్తుంది, ఫ్లూ లాగి సింప్టమ్స్ వస్తాయి, బాడీలో పెయిన్స్ రావడం, హెడేక్ రావడం, బ్యాక్ పెయిన్స్ రావడం, కంటి చూపు కొంచెం తగ్గినట్టు అనిపించడం, వినికిడి శక్తి కొంచెం తగ్గించడం, మళ్ళీ ఫాస్ట్ హార్ట్ బీట్, ఒక డిజీనెస్, నాజీ అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా రావడం, కాళ్ళు చేతులు కొయ్యి బారిపోవడం, షార్ట్ టర్మ్ మెమరీ లాస్, ఇలాంటివన్నీ చిన్న చిన్న సింప్టమ్స్ అన్ని ఇక్కడ వస్తాయిట ఈ ట్రాన్సిషన్. ఎందుకంటే మరి ఎన్నో మన డిఎన్ఏ మన మన బాడీలో చేంజెస్ జరుగుతున్నాయి, మరి ప్రకృతిలో చేంజెస్ జరుగుతున్నాయి, మరి ఈ భూమి పైన ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. సో సహజంగా మీ శరీరంలో కూడా మార్పులు అది రావడం అన్నది సహజం. సో రాబోయే కాలంలో రిలీజియన్ స్పిరిచువాలిటీ ఎలా ఉంటుంది అనే అంశం పైన మాట్లాడుకుంటే కనుక, రాబోయే కాలంలో ఈ రిలీజియన్స్ ఇవన్నీ ఎవరు చేశారండి, దేవుడు చేశారా? లేదు కదా, మన వాళ్లే చేసుకున్నారు. క్రిస్టియానిటీ అన్నది, ఒక హిందూయిజం అన్నది, అంటే ఇవన్నీ కూడా మరి ఎన్నో రిలీజియన్స్ అనమాట, ముస్లిం కల్చర్ అని. సో ఇవన్నీ కూడా రిలీజియన్స్, కానీ రాబోయే కాలంలో ఈ రిలీజియన్స్ అన్నీ ఉండవు, ప్రతి ఒక్కడు ధ్యాని అవుతాడు, ప్రతి ఒక్కడు మెడిటేటర్ అవుతాడు. సో అతను మెడిటేటర్ అయ్యి తన గురించి తను తెలుసుకుంటారు. సో మెడిటేషన్ విల్ టేక్ అస్ టు ఇన్నర్ ప్లేన్. సో ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో మనతో మనం కనెక్ట్ అవుతాం, మన ఒక ఇన్నర్ జర్నీకి కనెక్ట్ అవుతాం, మనం ఎవరు అన్నది సత్యంగా తెలుసుకుంటాం. ఇన్ ది ఫోర్త్ డైమెన్షన్ దెర్ విల్ బి నో రిలీజియన్స్, ఆల్ విల్ బి స్పిరిచువల్. సో ఫోర్త్ డైమెన్షన్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం, అంచేతే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం గురించి తెలుసుకుంటున్నారు. మన పిఎంసీ ఛానల్ కూడా పెట్టాం, మరి ఎంతో మందికి మన ధ్యానం గురించి చెప్తున్నాం, మరి మన మాస్టర్ కొండారెడ్డి లాంటి వాళ్ళు మరి ఎంతో మందికి ధ్యానం చెప్తున్నారు. మన ఈ సెషన్స్ ద్వారా, ఆన్లైన్ జూమ్ సెషన్స్ ద్వారా కూడా నాలాంటి వ్యక్తులు కూడా మరి ఎంతో మందికి మన ధ్యానం గురించి చెప్తున్నారు. ఎంతో మంది కొత్త కొత్త మంది వచ్చి ధ్యానం గురించి నేర్చుకుంటున్నారు. ప్రతి వాళ్ళు ధ్యానిలు అయినప్పుడు మరి ప్రాబ్లమే ఉండదు. రాబోయే కాలంలో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయండి? ఫ్రీ విల్, స్వేచ్ఛ సంకల్పం. ఇప్పుడు ఇప్పుడు అయితే అందరూ ఒక ఆడ మగ కలవాలంటే ఖచ్చితంగా పెళ్లి అవసరం ఉంటుంది, కానీ రాబోయే కాలంలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సరదాగా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం చూసాం కదా, అందరూ మనకు ఫ్రెండ్స్ లా విహరిస్తాం అంతే తప్ప ఎవరికి ఏ రకమైన అటాచ్మెంట్ ఉండదు. సరదాగా మనం కలుస్తాం, సరదాగా మనం తింటాం, సరదాగా ధ్యానం చేసుకుంటాం, సరదాగా ఆడుకుంటాం, సరదాగా పాట పాడుకుంటాం, అలా అనమాట. సో అంటే ఆ ఫ్రీ విల్ అన్నది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మన పెళ్లి పెళ్ళి అనేసి మళ్ళీ లీగల్ ఫార్మాలిటీస్ అని మళ్ళీ డైవర్స్ అవుతే మళ్ళీ దానికి మళ్ళీ లాయరు, మళ్ళీ కోర్టు, ఇలాంటివన్నీ అంక ఉండవు అనమాట. సో నీ ఒక లైఫ్ పార్ట్నర్ని ఎంచుకునేది ఆ స్వేచ్ఛ నీకుంటుంది అనమాట. వాళ్ళకి కులం కానీ గోత్రం కానీ చూడాల్సిన అవసరం లేదు. నీ మనసుకు నచ్చింది బలానా వాళ్ళతో ఉండాలి అంటే ఉండొచ్చు, లేదు వాళ్ళతో ఉండాలని అనుకోకపోతే వెళ్ళిపోవచ్చు. ఫ్రీ విల్ ఉంటుంది, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సో రిలేషన్షిప్లో ఎంతో మరి అంత ఫ్రీడమ్ రావడం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం ఈ ఏంటంటే రిలేషన్షిప్స్లో ఏంటంటే కనుక కండిషన్ లవ్ లేకుండా ప్యూర్ లవ్ అన్నది ఉంటుంది అనమాట. అలాగే హెల్త్ కేర్కి వస్తే హెల్త్ సెగ్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఇంకా మన బాడీని ఇప్పుడు ఎవరు చూస్తానంటే డాక్టర్స్కి అప్పచెప్పేసాం, మైండ్ సైకాలజిస్ట్, సైకోథెరపిస్ట్ వీళ్ళందరికీ అప్పచెప్పేసి సోల్, సోల్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అంతే కదా. సో కానీ రాబోయే కాలంలో మనం ఎప్పుడైతే అందరూ ధ్యానం చేస్తారో ఆత్మ గురించి తెలుసుకుంటారు, నేను ఒక ఆత్మతత్వాన్ని అనేది తెలుసుకుంటారు. అలాగే మనకి ఈ ఫిజికల్ బాడీ ఒకటే కాదండి, దీనికి 7 లేయర్స్ ఆఫ్ బాడీస్ కూడా ఉన్నాయన్నమాట. 7 బాడీ సిస్టమ్ అనేసి అంటారు. 7 బాడీ సిస్టమ్ 7 చక్రాస్ ఏమైతే ఉన్నాయో 7 లేయర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇమోషనల్ బాడీ, ఎథరిక్ బాడీ, కాజల్ బాడీ, డివైన్ బాడీ. సో ఇలాంటి 7 బాడీలు అని ఉంటాయన్నమాట. ఈ 7 బాడీ సిస్టమ్ అనేది ఇది ఒక పెద్ద కాన్సెప్ట్, ఒక పెద్ద సబ్జెక్ట్ కూడా. సో రాబోయే రోజుల్లో మనకు కుదిరితే కనుక ఈ 7 బాడీ సిస్టమ్ మీద ఒక సెషన్ తీసుకోవచ్చు.
అలాగే సెవెన్ చక్రాసు సెవెన్ బాడీస్ ఇవన్నీ కూడా ఈ కనెక్ట్ అవుతాయి రాబోయే కాలంలో. ఇవన్నీ ఏంటంటే సెపరేట్ గా ఉన్నాయి, అంటే మీకు వేరే ఆస్ట్రల్ బాడీలో మీకు అక్కడ బ్లాక్స్ ఉంటే కనుక మీ ఫిజికల్ బాడీలో వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా సింక్రనైజ్ లేవు, అన్ని విడివిడిగా ఉన్నాయి, కానీ రాబోయే కాలంలో ఇదంతా కూడా కలిసి ఉంటాయి అన్నమాట. అలాగే కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అన్ని మెయిన్ ఫంక్షన్స్ అన్ని చేస్తుందండి. మీ ఒక బ్రీదింగ్ అదేది కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోవాలంటే కనుక ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అనేది డాక్టర్ జోసెఫ్ మెర్ఫీ అన్న పుస్తకాన్ని ఖచ్చితంగా చదివి తీరాలి. సో దాంట్లో మీకు సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, కాన్షియస్ మైండ్ అన్నది ఏంటి అనేది చూస్తారు. ఈ కాన్షియస్ మైండ్ ఏమేమి ఫంక్షన్ చేస్తుంది అంటే కనుక దీనికి విల్ పవర్ ఉంటుంది, షార్ట్ టర్మ్ మెమరీ, లాజికల్ థింకింగ్, ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్ చూస్తుంది. అదే సబ్ కాన్షియస్ మైండ్ ఏమేమి చూస్తుంది, ఇమాజినేషన్, హ్యాబిట్స్, బిలీఫ్ సిస్టమ్, మీ ఆలోచన ప్రక్రియ, తర్వాత అలాగే మీ ఒక బాడీ ఫంక్షన్స్ని అది కంట్రోల్ చేస్తుంది, తర్వాత ఇంప్లిమెంట్ చేస్తుంది. మీరు దేవుడికి మీరు గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు, ఏ నాకేమో ఇవన్నీ ఒక జాబ్ రావాలి, ఇది రావాలి, నాకు లేకపోతే పెళ్లి కావాలి, లేకపోతే ఇవన్నీ అవన్నీ ఎక్కడ పంపిస్తాయండి మెసేజ్లు, ఈ మీ సబ్ కాన్షియస్ మైండ్ పంపిస్తాం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, అక్కడ ఆ గుడిలో కానీ లేకపోతే ఆ చర్చ్లో కానీ ఆ మసీదులో కానీ వాళ్ళెవరూ చేయట్లేదు, మీ లోపల ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ మీ ఆత్మ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దాని ఒక విశ్వరూపం చూడాలంటే కనుక మీరు డాక్టర్ జోసెఫ్ మర్ఫీ యొక్క పుస్తకం ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఖచ్చితంగా చదివి తీరాలి. సో రాబోయే కాలంలో సర్జన్స్ ఉంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానులు అయిపోతారు, తన రోగాల్ని తనే నయం చేసుకుంటారు కాబట్టి సర్జన్స్, సర్జరీస్, డాక్టర్స్ ఎక్కువగా అవసరం మనకి పడదు, అసలు అవసరం పడదు. అలాగే ట్రాన్స్ప్లాంటేషన్, ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటారు, ఈ కాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. రాబోయే కాలంలో మీ చేయి కట్ అయిపోయినా కాళ్ళు కట్ అయిపోయినా కానీ అది మనకి ఎలాంటి టెక్నాలజీ వస్తుంటే ఆటోమేటిక్గా ఆ సెల్ జనరేషన్ టెక్నాలజీ అంటారు, ఆ సెల్ జనరేషన్ ద్వారా ఆ కాల్ని మళ్ళీ ఆ సెల్స్ డెవలప్ అయ్యి కాల్ మళ్ళీ ఆటోమేటిక్గా డెవలప్ చేసుకుని కొత్త కాల్ వచ్చేస్తుంది. అలాగే చేయిని కూడా ఆ చేయి కట్ అయిపోతే ఆ చేయి సెల్ జనరేషన్ ద్వారా ఆ చెయ్య మీకు వచ్చేస్తుంది. దానికి ఆర్టిఫిషియల్ లింబ్ కానీ తగిలించాల్సిన అవసరం పడదు ఫ్యూచర్లో. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. మనం ఎప్పుడైతే మనం చెప్పుకున్నాం మనకి ట్రాన్స్పోర్టేషన్ అది ఉండదు, మన చిన్న చిన్న వెహికల్స్ కూడా అవసరం ఉండదు, మన ఎంతో వాకింగ్ డిస్టెన్స్లోనే మీ మెట్రో స్టేషన్ ఉంటుంది. మన ఇక్కడి నుంచి మనం మెట్రో స్టేషన్ వెళ్ళడం రావడం చేస్తుంటే ఖచ్చితంగా మనం వాకింగ్ అవుతుంది, అంచేత మీరు స్థూలకాయం లాంటి అది మీకు రాదనమాట. అలాగే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు ఎలా ఉందండి, 70 ఇయర్స్ 80 ఇయర్స్ అంటాం, రాబోయే కాలంలో అసలు చావే ఉండట. మీరు ఎంతో హెల్దీగా ఉంటారు, మీకు చావు కావాలంటే వస్తుంది లేకపోతే రాదు. మనం మహాభారతంలో చెప్పుకున్నాం కదా భీష్ముడికి ఇచ్చా మరణ శక్తి అనేసి ఉండేది అనేసి. సో అలా తయారవుతాం అనమాట. అంటే మనం ఎప్పుడు చావాలనుకుంటే అప్పుడు చావచ్చు, చావు కూడా మన పర్మిషన్ లేనిదే మనకి రాదనమాట. సో అలా తయారవుతాం ప్రతి ఒక్కళ్ళు. అజర్ అమర్ అనేసి ఈ రెండు పదాలు వాడుతూ ఉంటాం కదా, వాడు ఇప్పుడు నిత్య యవ్వనంగా ఉంటాం. 500 సంవత్సరాలు అయినా సరే మనం ఎంతో యవ్వనంగా ఉంటాం. మరి అమర్ అంటే ఎప్పటికీ చావు అన్నది ఉండదు, అలాంటి ఒక తత్వానికి మనం అప్గ్రేడ్ అవుతాం అనమాట. సో పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్, దేర్ విల్ బి ఇనఫ్ టైం ఫర్ ఓటింగ్. ఇప్పుడు ఓటింగ్ చేయాలంటే ఒకే రోజు ఇస్తారు, అదే రోజునే మనం ఓటింగ్ చేసేస్తూ ఉంటాం. అంటే రాబోయే కాలంలో మీకు ఎంతో టైం ఉంటుంది మీరు ఓటింగ్ చేయడానికి కానీ. అలాగే రిప్రజెంటేటివ్స్ ఫ్రాడ్స్ అది కూడా ఉండవు, బ్యాలెట్ బాక్స్ ఎత్తుకుపోవడం ఇలాంటివి ఉండదు. కాదు ఒకళ్ళు వచ్చి మీకు డబ్బులు ఇచ్చి నాకే ఓట్ వేయండి అని ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి కదా, ఫ్యూచర్లో అలాగా జరగదు. సో అప్పుడు రాబోయే కాలంలో మనం ఒకసారి చెప్పుకున్నాం ఏంటంటే రాబోయే కాలంలో అన్ని దేశాలన్నీ కూడా ఒకేలా వర్క్ చేస్తాయి, ఒకటే కంట్రీ ఉంటుంది, మొత్తం ప్రపంచం అంతా ఒకటే కంట్రీ. ఇలాంటి డిఫరెంట్ నేషన్స్ అది ఉండవు. తర్వాత మళ్ళీ ఈ బౌండరీస్, ఈ బోర్డర్స్, వీసాస్ ఇవన్నీ ఉండదు. మనందరూ కూడా ఒకటే అండి, వసుదేవ కుటుంబం లాగా ఉంటాం అన్నమాట. ఇది సత్యయుగానికి నాంది. సో 2012 దాకా ఏం చూసామండి, ఎర్త్క్వేక్స్, వాల్కనోస్, ఇరప్షన్స్, సునామీస్ ఇవన్నీ చూసాం. మరి ఇవన్నీ నెగటివ్ అవన్నీ ఉండేవి. మరి దాని తర్వాత నుంచి ఇంకా రాబోయే కాలంలో మరి మంచి జరుగుతుంది, రీవ్యాంప్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మరి ఎంతో ఓల్డ్ సిస్టమ్, ఎడ్యుకేషన్ కొత్త సిస్టమ్ తీసుకొస్తున్నారు. అలాగే మరి ఎన్నో మార్పులు లీగల్లో కానీ మాంటిట్లోనూ మరి గవర్నమెంట్ దాంట్లో కూడా ఎన్నో మార్పులు చర్పులు జరుగుతున్నాయి. సో రాబోయే కాలంలో ట్రైన్స్ కూడా కొత్త ట్రైన్స్ అది మరి కనెక్ట్ చేస్తున్నారు. మరి ఎన్నో రకాల మార్పులు అది కూడా 2030 నుంచి 20 దాకా మనం చూసాం.
అలాగే 20 to 21 కూడా మేజర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, అంటే మనం చూసాము మరి ఇప్పుడు సంసద్ భవన్ అన్నది కొత్తది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాగే ఎన్నో అలాంటి కన్స్ట్రక్షన్స్ అది కూడా చేస్తారు. అలాగే రాబోయే కాలంలో అందరికీ కూడా ఉండడానికి వసతి ఉంటుంది, హౌసింగ్ అది ఉంటుంది. సో అవన్నీ కూడా 21 to 28 దాకా చూస్తారు. మరి 20, 29 అండ్ బియాండ్ తర్వాత ఏం జరుగుతుందండి, కొత్త మన యుగానికి ఎంటర్ అయిపోతాం అన్నమాట. సో ప్రతి వాళ్ళు అక్కడ అన్కండిషనల్ లవ్తో ఆపరేట్ అవుతారు, ప్రతి చోట శాంతి సమృద్ధి అంతా అక్కడ వస్తుంది. అసలు ఇవన్నీ రావడానికి ముందు మా ఒక మాస్టర్ ప్లాన్ జరిగింట, అదేంటో అది తెలుసుకుందాం. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే, ఒక 7 మాస్టర్స్ అందరూ 1927 లో భూమిపైన జన్మ తీసుకున్నట్ట. 7 మాస్టర్స్, సో వాళ్ళందరూ 4 బ్యాచెస్ లో కంబైన్డ్ అయ్యి 111 మాస్టర్స్ కింద ఈ జన్మ, అంటే టుగెదర్ ఆఫ్ 11 మాస్టర్స్ ఆఫ్ 44 పిరమిడ్, అంటే 44 పిరమిడ్ షేప్ లో 101 మాస్టర్స్ జన్మ తీసుకోవడం జరిగింట. ఈ 101 మాస్టర్స్ ఈ భూమి పైన ఎలాంటి లొకేషన్ లో ఉన్నట్ట, ఓ పిరమిడ్ షేప్ లో ఉన్న లొకేషన్స్ లో ఉన్నట్ట. ఎన్ని పిరమిడ్స్? 44 పిరమిడ్స్. అంటే ఈ మనుషులందరూ కూడా ఆ జాగ్రఫికల్ లొకేషన్ చూస్తే ఓ పిరమిడ్ షేప్ లో ఉన్నట్ట. అంటే 44 పిరమిడ్ షేప్స్ తో 111 మాస్టర్స్ జన్మ తీసుకోవడం జరిగింట. ఎప్పుడు? 1927 లో. సో ఈ 44 పిరమిడ్స్ ఓవర్లైట్ బికమింగ్ ఇన్క్రెడిబుల్లీ స్ట్రాంగ్. దీస్ ఆర్ 44 పిరమిడ్స్. ఒక శ్రీ యంత్రంలో కూడా ఈ 44 పిరమిడ్స్ ఉంటాయట. అలాగే ఈ 44 పిరమిడ్ షేప్ లో 111 మాస్టర్స్ వాళ్ళు తీసుకోవడం, లేకపోతే 144,000 మంది లైట్ వర్కర్స్ అంటారు. అంటే లైట్ వర్కర్స్ అంటే ఎవరు? పిరమిడ్ మాస్టర్ లాగా అనమాట. సో వీళ్ళందరూ కూడా జన్మ తీసుకోవడం జరిగిందట. 111 మాస్టర్స్ కానీ లేకపోతే 144 లైట్ వర్కర్స్, అంటే ఈ మాస్టర్స్ కి మళ్ళీ సపోర్టింగ్ మరి 144,000 మంది వర్కర్స్ సపోర్ట్ చేయడానికి వాళ్ళు జన్మ తీసుకోవడం జరిగింట. సో ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ కనుక మీరు చూస్తానంటే కనుక మీరు కూడా ఒక లైట్ వర్కరే, అంటే కాంతి దారులే. ఈ పుస్తకం చదివిన వాళ్ళు కానీ లేకపోతే ఈ ప్రెజెంటేషన్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక కాంతి లైట్ వర్కరే అని చెప్తున్నారు అనమాట. సో మీ అందరూ, మనందరూ కూడా మీ లైట్ వర్కర్సే. అంటే మన కాంతిని మనం తీసుకుంటున్నాం, తర్వాత ప్రచారం చేస్తున్నాం. అంటే మనం ఈ ఒక నాలెడ్జ్ని తీసుకుంటున్నాం, మరి 10 మందికి పంచిపెడుతున్నాం. అంటే నువ్వు ఒక కాంతి వర్కరే, అంటే నువ్వు కాంతి శరీరధారులువే నువ్వు కూడా. సో 2003 లో ఒక మాస్టర్ ప్లాన్ జరిగిందట. అప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే 2012 కంటే ముందరంతా కూడా మనం ఒక డార్క్ ఫోర్సెస్ అన్ని కూడా మన ఎర్త్ని రూల్ చేస్తూ ఉండేవిట. ఈ డార్క్ ఫోర్స్ని మనం వెలగొట్టాలంటే సడన్ గా వేరే మన ఒక వేరే ఒక నక్షత్ర మిత్రులు అందరూ కూడా వాళ్ళు ఒక ప్లాన్ ప్లేసేట. మనం ఆ వేరే వాళ్ళ యొక్క లోకాల నుంచి ఆ కాంతిని ఒకేసారి మన భూమి పైన వేస్తే ఏమవుతుందండి, మన భూమి పగిలిపోతుంది, మొక్కలు మొక్కలు అయిపోతుంది, మన దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు. అందుకని ఆ కాంతిని పంపిస్తే తీసుకోవడానికి ఒక మాస్టర్స్ ఉండాలి కదా, రిసీవర్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక రేని రిలీజ్ చేసామంటే ఆ తీసుకోవడానికి రిసీవర్స్ ఉండాలి కదా. అలా ఈ రిసీవర్స్ కోసం అని ఈ 111 మాస్టర్స్ని రిసీవ్ చేసుకున్నా, అంటే ఆ కాంతిని ఆ లోకాల నుంచి రిలీజ్ చేస్తే తీసుకోవడానికి 111 మాస్టర్స్ ఈ భూమి పైన ఆల్రెడీ ముందర నుంచి ఎస్టాబ్లిష్ చేసి పెట్టేట. ఎప్పుడైతే ఆ కాంతిని రిలీజ్ చేశారో ఈ 111 మాస్టర్స్ దాంతో వాళ్ళతో పాటు సపోర్టింగ్ గా 144,000 లైట్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఈ భూమి పైన ప్రతి చోటలా ఉండి ఆ కాంతిని రిసీవ్ చేసుకోవడం జరిగింట. సో ఒకరోజు టైం ఫిక్స్ చేసుకున్నారు. సో 2003 లో ఏం చేసిందంటే ఆ కాంతిని మన భూమి పైన పంపించడం జరిగింది. ఆ 2003 లో ఏం జరిగిందండి, ఇన్ 2004 దేర్ వాజ్ అ సునామీ. మన చెన్నైలో చూసాం పెద్ద సునామీ వచ్చింది, మరి ఎంతో మంది జన నష్టం జరిగింది. సో ఆ టైంని ఈ కాంతిని మన భూమి పైన పంపించడం జరిగింట. ఎప్పుడైతే ఈ భూమి ఈ నల్లటి పొర కమ్మేసి ఉంది అనమాట, ఆ నల్లటి పొర కమ్మేసినప్పుడు ఈ కాంతి దాన్ని ఒక్కసారి ఛేదించి మన భూమి పైన రావడం జరిగింది. మరి దాంతో బట్టి కొంచెం జనహాని జరిగింది, కానీ లాంగ్ టర్మ్ లో చూస్తే కనుక అది మరి ఎంతో మనకి మంచి చేసింది. ఈ ఎప్పుడైతే ఈ కాంతి మన భూమి పైన రావడం జరిగిందో ఈ డార్క్ ఎనర్జీస్ అన్ని నమ్మన్నమ్మన్నమ్మన్నమ్మగా మనం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగిందండి, ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈ ఎర్త్ ఒక వైబ్రేషన్ చేంజ్ అవ్వడం మొదలైంది. 2005 తర్వాత 111 మాస్టర్స్ వేర్ యాక్టివేటెడ్. 2005 లో ఈ మాస్టర్స్ అందరూ యాక్టివేట్ అయిపోయారు, ఈ కాంతిని పెంచడం మొదలుపెట్టారు. అలాగే మనం చూస్తే కనుక పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా యాక్టివేట్ అయ్యి మరి ముమ్మరంగా మరి ధ్యాన ప్రచారం అది చాలా చేయడం మొదలుపెట్టారు. మరి ఎంతెంతో మరి వేరే స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కూడా యాక్టివేట్ అయ్యి మరి ఎంతో వర్క్ చేయడం జరిగిందనమాట. ఈ 144,000 మంది మాస్టర్స్
అందరూ కూడా ఈ ఈ ఒక నెగటివ్ ఫోర్సెస్ ని తరివేయడానికి మరి ఎంతో మరి దోహదపడ్డారు. సో వాళ్ళ డిఎన్ఏ కూడా మరి ఎంతో కాంతిని తీసుకోవడం మొదలైంది అనమాట. ద మోర్ డిఎన్ఏ యాక్టివేషన్ విల్ హెల్ప్ అస్ టు యాక్సెస్ మోర్ యూనివర్స్. మనం ఎంతో ధ్యానం ఎక్కువ చేసుకుంటాం, మనలో ఒక డిఎన్ఏ అన్ని యాక్టివేట్ అవుతుంది. మన డిఎన్ఏ ఎంత ఎక్కువగా యాక్టివేట్ అవుతుందో మరి విశ్వంలో ఒక రహస్యాలన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. సో రాపై కాలంలో 2029 కల్లా మన 1000 ఇయర్స్ ఆఫ్ పీస్ విల్ బిగమ్, అంటే శాంతి సమృద్ధి రావడం జరుగుతుంది, మన రామరాజ్యం అన్నది మొదలవుతుంది అన్నది చెప్పడం జరిగింది అనమాట. సో ఇదంతా సమ్మరీ మనం చెప్పుకున్నాం. ఒకసారి మన ఒక హై వైబ్రేషన్ జోన్ లోకి వెళ్తున్నాం. 2029 తర్వాత మన యొక్క రామరాజ్యం అనేసి ఏమైతే ఉంటున్నాం, యుగ మార్పిడి అన్నది ఏమంటున్నాం, దానికి కొత్త ఫోటాన్ బ్యాండ్ లోకి మన భూమి అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఎప్పుడైతే మనం ఫోటాన్ బ్యాండ్ లోకి వెళ్ళిపోతున్నాము, అలాగే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ అందరూ అన్న మనకి అందరికీ తెలుసు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ తెలుసు, మన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజి ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ కి ఒక చైర్మన్. సో అన్ని గెలాక్సీ ఇక్కడ మనకి భూమి ఎలా ఉందో, మనకి ఇక్కడ ఇక్కడ ఉన్న కంట్రీస్ అన్నిటికీ యుఎన్ఓ ఎలాగో, యుఎన్ ఉంది కదా, యుఎన్ఓ ఎలాగో, అలాగే అన్ని ఎన్నో గెలాక్సీస్ నిన్న ఎన్నో స్టార్ గెలాక్సీస్ ఉన్నాయి, వాటన్నిటికీ అన్నిటికీ కామన్ గా ఒక కౌన్సిల్ అంటారు, దాన్ని ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అంటారు. ఆ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ కి చైర్మన్ వచ్చి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక ఫౌండర్ చైర్మన్, అక్కడ కూడా చైర్మన్ ఆయన. సో ఆయన ఇవన్నిటి గైడెన్స్ అది ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ జరగడం జరిగింది అనమాట. అలాగే ఫ్యూచర్ ఎడ్యుకేషన్స్ గురించి చెప్పుకున్నాం, మనం పిల్లలందరికీ కూడా రాబోయే కాలంలో డ్రాయింగ్, స్విమ్మింగ్, మ్యూజిక్ ఇలాంటి నాన్ కాంపిటేటివ్ స్పోర్ట్స్ అది కూడా వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. రాబోయే కాలంలో ఈ వీడియో గేమ్స్ అన్నది ఉండవండి, కాంపిటేటివ్ గేమ్స్, వీడియో గేమ్స్, తర్వాత ఈ కార్టూన్స్లో కూడా చాలా చాలా భయంకరమైన కార్టూన్స్ అది ఉంటాయి, అలాంటివి కూడా ఉండవు. అలాగే మనం చెప్పుకున్నాం రిమోట్ వ్యూయింగ్ అన్నది కూడా ఉండదు, ఇవన్నీ అంశాలు కూడా మనం చెప్పుకున్నాం. రాబోయే కాలంలో స్టాక్ మార్కెట్, కసినోస్ ఇవన్నీ ఇక్కడ ఉండవు. ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు చిప్ ఉంటుంది, దాంతో మనం ఎక్కడైనా ఏ ప్రదేశానికైనా వెళ్ళి మనం విత్డ్రా చేసుకోవచ్చు, మనం ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ట్యాక్స్ సిస్టమ్స్ అది కూడా మనం ఉండవు. అలాగే ఇండిగో చిల్డ్రన్, క్రిస్టల్ చిల్డ్రన్స్ అది వచ్చి వాళ్ళ ఒక వైబ్రేషన్తో భూమి పైన ఇంక్రీజ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇల్లు అది కూడా ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. అలాగే కారు, పెట్రోల్ స్టేషన్స్ ఇవన్నీ ఉండవండి. అలాగే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఉంటాయి మనం చెప్పుకున్నాం, ట్రైన్స్ అది ఉంటాయి, ట్రైన్స్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. 2 పోగులు DNA, 3 పోగులు DNA కన్వర్ట్ అవుతాం. 7 చక్రాల సిస్టము, 11 చక్రాల సిస్టమ్ కానీ 13 చక్రాల సిస్టమ్ కింద డెవలప్ అవడం జరుగుతుంది. లాట్ ఆఫ్ బాడీలో చేంజెస్ అవుతాయి. రాబోయే కాలంలో రిలీజియన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి అందరూ ధ్యానులు అవుతారు, ఆధ్యాత్మికులు అవుతారు, ఆధ్యాత్మికవేత్తల కింద తయారవుతారు. అలాగే ఎంతో పర్సనల్ రిలేషన్షిప్స్లో కూడా మనం చూసాము, మరి ఎంతో ఫ్రీడమ్ అన్నది ఉంటుంది. అలాగే సర్జరీస్ అది ఉండవు. సో ది లోకల్ గవర్నమెంట్, ఎంటైర్ ఎర్త్ విల్ బికమ్ వసుదేవ కుటుంబకం, ఇది అంతా భూమి అంతా ఒకటే దేశం కింద తయారవుతుందన్నమాట. సో కొత్త యుగం 2029 నుంచి మొదలవుతుంది. 1000 ఇయర్స్ ఆఫ్ పీస్, 2000 సంవత్సరాల వరకు మనకి వసుదేవ కుటుంబకంగా ఉంటాం, మరి ఎంతో శాంతి సమృద్ధి సౌఖ్యం అంతా కూడా మనకి రాబోతుంది. సో మీకు ఈ దీనికి సంబంధించిన ఏదైనా మరి డౌట్ అది ఉంటే కనుక మీరు నాకు ఈ నెంబర్ కానీ అది ఈమెయిల్ అది చేయొచ్చు. సో మరి ఈ కంప్లీట్ బుక్ మరి చెప్పడానికి అవకాశం ఇచ్చిన మరి మాస్టర్ కొండారెడ్డి గారికి, తర్వాత అందరు మాస్టర్స్కి ఒక ధన్యవాదాలు. మన ఎంతో అద్భుతంగా మీరు సహకరించారు ఈ ఒక సెషన్ జరగడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.